A very warm welcome to each and every one of you for this Tuesday, the Holy Eucharist and the Adoration. ఒక నిమిషం రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. Let us join our hands and close our eyes. మీ విన్నపాలు, మీ ప్రార్థనలు, మీ ఉద్దేశ లక్ష్యాలు, మీ కోరికలు, ఎవ్రీ ఇంటెన్షన్స్ దట్ యూ హ్యావ్ ఫర్ దిస్ హోలీ మాస్, వి రిమెంబర్ విత్ ట్రస్ట్ అండ్ డివోషన్ పునీత అందోని గారి ప్రార్థన సహాయం ద్వారా రోగులకు స్వస్థతను, బంధకాల నుంచి విడుదలను, మన అవసరాలలో కావలసినటువంటి ఆశీర్వాదము దేవుడు ప్రసాదించాలని భక్తితో ఈ బలిని అర్పించుకుందాం. పితా పుత్ర పరిశుద్ధాత్మన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమా పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోను ఉందురుగాక. మీ ఆత్మతోను ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేష పట్టణంలో యేసుక్రీస్తు ప్రతి ఒక క్రైస్తవ బిడ్డకి రెండు బాధ్యతలను ఇస్తూ ఉన్నారు. ఒకటి, ఈ లోకము దేవుని నుంచి చాలా దూరముగా ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి వేదనలు, బాధలు, కన్నీటిలు, ఒంటరితనములు జీవిస్తూ ఉన్నారు. వారికి రక్షకుడు, ఒక కాపరి, నడిపించేవారు, మార్గం చూపేవారు, చెప్పేవారు లేరు. కనుక నా ప్రజలు నశించిపోతూ ఉన్నారని ఆయన బాధపడుతూ ఉన్నారు. నా బిడ్డలు నశించిపోతూ ఉన్నారని, కుటుంబాలు నాశనమవుతూ ఉన్నాయని, ఆత్మలు నశించిపోతూ ఉన్నాయని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. రెండవ విషయం ఏంటంటే, ఆత్మల రక్షణార్థమై పరిచర్య సేవ చేసేవారిని పంపించమని, దేవుణ్ణి ప్రార్థించమని దేవుడు మనల్ని కోరుకుంటున్నారు. ఆత్మల రక్షణార్థమై కుటుంబాలు రక్షించబడటానికి, సమాజము నడిపించబడటానికి, పరిచర్య కోసము సేవకులను, సేవకురాలను తయారు చేయమని దేవుణ్ణి మనము ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా జీవిస్తున్న మనకి ఈ రెండు బాధ్యతలు ఉన్నాయని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే
Nobody goes single-handed to heaven or to hell. Ante, otti chetato evaru kuda, paralokaniki kani, naraganiki kani, poleru. Naraganiki poyevadu, tana chedu alavatu valla, tana paapam valla, inkoka 10 mandini, tana venta pettukoni, naraganiki veltadu. Paralokaniki, mokshaniki, swarganiki poyevallu, vala manchi matalu valla, vala manchi swabhavam valla, manchi character valla, inkoka 10 mandini baaga chesi, devuni daggariki, paralokaniki teskeltaru. ఈ బాధ్యత మనకు ఉంది. ఒక నిమిషం రెండు చేతులు మన గుండె మీద పెట్టి కళ్ళ మూసుకుందాం. ఈ బలి భోజనం మనం సమర్పించే ముందుగా ప్రభు సన్నిధిలో మన మాటలను, నడబడకలను, మన కుటుంబాన్ని, మన సామాజిక జీవితాన్ని ఒక నిమిషం జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుని నుంచి దూరమై వేదనలకి, బాధలకి, సమస్యలకి గురి అయి చెడు అలవాటు వల్ల నశించిపోతున్న ఒక జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నానా? దేవుని ఎరగక, ఆయన వాక్యం తెలవక, దేవుని శక్తిని ఎరగక మనం పొరపాటు చేస్తూ ఉన్నామా? కన్నీటిలో, వేదనలో జీవిస్తూ ఉన్నామా? ఒకవేళ అటువంటి ఒక పరిస్థితిలో మనం ఉంటే, పాపభారం మోస్తూ ఉంటే, కన్నీటి జీవితం జీవిస్తూ ఉంటే, జీవిత భారము బరువు మోయలేక కష్టపడుతూ ఉన్నామంటే, చేయి చాచి మనల్ని ఆహ్వానిస్తున్న ఒక రక్షకుడు మనకు ఉన్నాడని, ఆయన మనల్ని ఎప్పుడూ చేయి విడవడని మనల్ని ఓదార్చేవాడు, రక్షించేవాడు, పాపములను మన్నించేవాడు, బరువును భారమును తీసివేసేవాడు, సంతోషముతో ఆనందముతో మనల్ని నింపేవాడు మనకు ఉన్నాడని ఈ బలి పూజ సమయంలో మన పాపాలను ఒప్పుకుందాం. వి షల్ అక్సెప్ట్ బిఫోర్ ద లార్డ్ అవర్ సిన్స్ అండ్ అవర్ ఫెయిలియర్స్. ప్రభువా, నా మనవులు ఇవియే, నా ప్రార్థనలు ఇవియే, నా బరువు వేదనలు ఇవియే దేవా, నన్ను మన్నించమని ఈ పశ్చాత్తాప గానం పాడుతుండగా ప్రభు సన్నిధిలో వినయముతోను వినమ్రతోను కళ్ళ మూసుకుని దిక్కు చూడకుండా మీ ఒక్కొక్కరి హృదయాన్ని, మీ ఒక్కొక్కరి మనస్సును దేవునికి కర్పించుకుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన సకల పాపములను మన్నించి తన పరిశుద్ధ రక్తముతో మనలను కడిగి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రార్థించుదను ఓ సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధించిన నీవి కుమారుడు యేసుక్రీస్తు బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనడు దాస్యత్వము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును నీ స్వర్గ భాగ్యములో దిగ్విజయము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. మొదటి పఠనము యెషయా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 11 నుంచి 13వ వచనం వరకు. ది ఫస్ట్ రీడింగ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 8 వర్సెస్ 4-7 ఫాలోడ్ బై 11-13. నా ప్రజలు నా సమ్మతి లేకయే రాజులను ఎన్నుకొనిరి,
నా అనుమతి లేకయే నాయకులను నియమించితిరి. వారు తమ వెండి బంగారములతో ప్రతిమలను చేసుకొని తమ వినాశనము తానే కొని తెచ్చుకొనిరి. సమర్యా ప్రజలు కొల్చు కోడెదూడను నేను ఏవగించుకొందును. నేను నా ప్రజలపై ఆగ్రహము చెందితిని వారు విగ్రహారాధనకు మానుకొనుటకు ఇంకను ఎన్నాళ్ళు పట్టును. ఇజ్రాయేళ్ళు కళాకారులు చేసిన బొమ్మ దైవము కాజాలదని వాళ్ళకు తెలియదా? సమర్యా ప్రజలు కొల్చు కోడెదూడ ముక్క ముక్కలగును. గాలిని విత్తువారు తుఫానును కోసుకొందురు. గాలిని విత్తువారు తుఫానును కోసుకొందురు. వేంపు వేయని పైరు పంట ఎట్లు పండును? ఒకవేళ పండినను అన్యజాతి వారు దాన్ని ఏవగించు అపహరించుకొందురు. ప్రజలు పాప నిర్మూలమునకు పెక్కు బలిపీఠమును నిర్మించుదిరి. కానీ ఆ బలిపీఠములతో పాటు వారి పాపస్థలాలు పెరిగిపోయినవి. నేను ప్రజల కొరకు పెక్కు ధర్మశాస్త్రమును వ్రాసితిని. కానీ వారు వాణిని అన్యుల శాసనముల వలె ఎంచి తృణీకరించితిరి. వారు నాకు బలి పశువులను అర్పించు ఆ పశువుల మాంసములను భుజించుచున్నారు. కానీ ప్రభువైన నేను వారి వలన ప్రీతి చెందనైతిని. నేను వారి పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని వారిని శిక్షింతును. వారు మరలా ఐగుప్తునకు వెళ్ళిపోవలసినదే. ఇది ప్రభువాక్కు. పైకి లేచి నిలబెడతాము. ఏలిన వారి మీతో గారు రాసిన సువిశేషములు భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 35 నుంచి 38 వరకు. ది గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 9 verses 35 to 38. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గురించిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మృగుచు కాపరిలేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహములను చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొనిపోయిరి. అప్పుడు యేసు తన శిష్యులతో, పండ మికుటము కానీ కోత్రగాండ్లు తక్కువ, కావున పండను సేకరించుటకు కావలసిన కోత్రగాండ్లను పంపవలసినని పండ యజమానుని మనవి చేయుడు అని పలికెను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ సువిశేషము. సువిశేష బోధనల ద్వారా మన పాపములు మన్నింపబడును గాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అందరూ కూడా కళ్ళు మూసుకొని నేను చెప్పే ప్రార్థన మీరందరూ కూడా గట్టిగా చెప్పండి. యెషయా. యెషయా. ఈ మంగళవారము పరిశుద్ధమైన ఈ సన్నిధిలో నన్ను పిలిచినందుకు స్తోత్రం దేవా. యెషయా, నా మనస్సును ఆలోచనలను భావాలను కుటుంబమును రోగమును వ్యాధి బాధలను అప్పుల సమస్యలను అన్ని ఆటంకాలను నా పాపములు శోధనలు అన్నిటినీ
అన్నిటిని నీ పాదాల చెంత నీ పాదాల చెంత అర్పిస్తున్నాను అర్పిస్తున్నాను యేసయ్యా యేసయ్యా నీ పరిశుద్ధాత్మను నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించి నాకు అనుగ్రహించి వాక్యము ద్వారా నాతో నాతో మాట్లాడమని మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను యేసయ్యా యేసయ్యా మధురమైన మధురమైన నీ వాక్కులో ఉన్నటువంటి అర్థమును తెలుసుకోవడానికి నాకు కావలసిన జ్ఞానము తెలివిని వివేకమును శ్రద్ధను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా క్రైస్తవ బిడ్డగా నాకు ఇచ్చిన బాధ్యతలను సరైన విధముగా నిర్వహించటానికి నాకు నీ శక్తిని బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్మదేవా ఈ దేవాలయ ప్రాంగణములో ఈ రోజు దాహముతో వచ్చిన ప్రతి ఒక్కరిని స్వాధీనములో ఉంచమని నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా నీ నామములో ఈ రోజు స్వస్థతలు ఇక్కడ జరుగునుగాక నీ నామములో విడుదల ఇక్కడ జరుగునుగాక నీ నామములో అభిషేకములు బిడ్డలు పొందునుగాక ఆత్మను కుతంత్రాలు నీ నామములో ఇక్కడి నుంచి వెళ్ళిపోవునుగాక రెండు చేతులు పైకి లేపి అందరూ మీ కుటుంబాన్ని ఈ ఆలయమును ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవునికి సమర్పించుకుని చేతుల పైకి లేపి ఒక నిమిషం గట్టిగా దేవుని మనం స్తుతిస్తాం. స్తుతించినప్పుడు దేవుని సాన్నిధ్యం మనకి దిగి వస్తుంది. స్తుతించినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం మనకి దిగి వస్తుంది. చేతుల పైకి లేపి స్తుతించు కళ్ళు అమ్మా మరియ తల్లి మీ మధ్యస్థ ప్రార్థన మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం అమ్మా. దైవ వర ప్రసాదము చేత మీ గర్భాఫలమునకు చేసు ఆశీర్వదింపబడవారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మలైన మాకు రుకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక చిన్న సువిశేష భాగాన్ని మనం చదువుకున్నాం. ఎ స్మాల్ ప్యాసేజ్ ఫ్రమ్ ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ. యేసుక్రీస్తు గ్రామ గ్రామములకు పట్టణ పట్టణములకు పల్లె పల్లెలకు తిరిగి వారిని దేవునికి సువార్త బోధిస్తూ ఉంటే వాళ్ళ బాధలేంటో వేదనలేంటో కన్నీటేమిటో వాళ్ళ సమస్యలేంటో అన్నీ కూడా ఆయన తెలుసుకున్నాడు.
going into every town and every village and teaching the kingdom of God, Jesus came to know the pain, the sorrows, the sufferings of people. ప్రియులారా, అలా పైన కనిపిస్తే మీరందరూ చూడటానికి మంచిగా ఉన్నారు. ఒకరోజు చాలా అందమైన ఒక యువతి ముత్తంకి వచ్చి అక్కడ ఆ పక్కన ఆ బెంచ్లో కూర్చున్నా. ఆ అమ్మాయి ఎంత అందమైన అమ్మాయి అంటే ఎవరు అమ్మాయిని చూసినా రెండోసారి చూడకుండా ఉండరు. Anybody will look at her twice. Such a beautiful young girl she was. Kani aa ammai tho maatladinappude naaku telusu aa ammai naralu pani cheyalante oka nela 1 lakh rupayala oka injection ammaiki kavali. Aa ammai naralu pani cheyalante oka nela 1 lakh rupayala ఒక ఇంజక్షన్ ఆ అమ్మాయి శరీరానికి డాక్టర్లు ఇస్తేనే ఆ అమ్మాయి నరాలు పనిచేస్తాయి, లేకుంటే నరాలు పనిచేయవు. పైన చూస్తే అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ అమ్మాయి నాకు ఈ మాట చెప్పే వరకు నాకు తెలియదు ఈ అమ్మాయికి ఒక ఘోరమైన ఒక పెద్ద రోగం ఉంది అని తెలియదు. వి నెవర్ నో what you are going through until and unless we go into the depth. Oka vyaktito maatlade varaku aa vyaktini kalusukunnanda varaku aa vyaktito mochchadiche varaku manaku em telavadu aa vyakti lopala manasulo hrudayamulo intlo enta pedda pedda samasyalu mosukuntu tirugutunnaro ani evariki telavadu. అందరూ ఎలా ఉంటాము? పైన పట్టారం లోన లొట్టారంగా ఉంటాం. ఎక్స్టర్నలీ ఇట్స్ సో బ్యూటిఫుల్, బట్ ఇంటర్నలీ వి ఆల్ ఆఫ్ అస్ సఫర్, వి ఆల్ ఆఫ్ అస్ క్యారీ వేరియస్ ప్రాబ్లమ్స్. బాధలు మోసుకుంటూ ఉంటాం, బరువు మోసుకుంటూ ఉంటాం, వేదనల కడుపులు పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటాం, ఎవరికి కనపడకుండా కన్నీరు తుడుచుకుంటూ తిరుగుతూ ఉంటాం. ఇదే ప్రతి ఒక మనిషి యొక్క జీవిత యథార్థము, జీవిత యొక్క ఒక వాస్తవం అని మాట. ద రియాలిటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఇస్ దిస్. నిజమా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు గ్రామములకు పట్టణములకు వెళ్ళి ప్రజలతో మాట్లాడుకున్నారో, వాళ్ళతో తిరిగారో, వాళ్ళ సమస్యలు ఆయన తెలుసుకున్నారు. వాళ్ళ సమస్యలు ఏంటంటే, ఇక్కడ వాక్యంలో చక్కగా ఉండుంది, ఒక విషయం ఏంటంటే వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని ఆయన తెలుసుకున్నారు. హి అండర్స్టూడ్ వన్ థింగ్, దట్ దే ఆర్ పీపుల్ వితౌట్ షెపర్డ్. అంటే నడిపించేవారు లేరు, లీడర్ దే డోంట్ హ్యావ్. రెండో విషయం యేసుక్రీస్తు ఏం తెలుసుకున్నాడంటే, వాళ్ళు బాధలు బరువు మోస్తూ జీవిస్తూ ఉన్నారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ క్యారీ హెవీ బర్డన్స్. మూడవది యేసుక్రీస్తు ఏం తెలుసుకున్నాడంటే, వారిని ఓదార్చేవారు, వారికి మార్గం చూపేవారు ఎవరూ లేరు. నోబడీ ఈజ్ దేర్ టు అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లమ్స్. నాలుగవదిగా జీసస్ ఏమి తెలుసుకున్నాడంటే, వాళ్ళందరూ కూడా చాలా పాప భారం మోస్తూ దేవుడి నుంచి దూరమై జీవిస్తూ ఉన్నారు. దట్ ఎవ్రీ వన్ ఈస్ లివింగ్ ఎ లైఫ్ అవే ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అందువలన ప్రియ సహోదరి సహోదరా, యేసు క్రీస్తు చూపులో ఒక ప్రత్యేకత ఉంటుంది. ద
There is a difference in the way Jesus looks at you and me and the way I look at you. మనుషులు ఎలా చూస్తూ ఉంటారో వాళ్ళ చూపుకి దేవుని చూపుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం చూస్తే ఏం తెలుస్తుంది? మనకి బయట ఏం కనిపిస్తుందో అదే మనకు తెలుసు. వి నో ఓన్లీ వాట్ ఇస్ అవుట్ సైడ్. కానీ దేవుడు చూస్తే నీ బయట రూపు మాత్రం కాదు, నీ లోపల నిజంగా ఏం జరుగుతూ ఉందో, వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, జీసస్ క్యాన్ సీ, జీసస్ క్యాన్ అండర్స్టాండ్. ఇది ఆయన చూపులు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ప్రియ సహోదరి సహోదరులారా, అందువలన ఈ ప్రజలందరూ కూడా ఈ భారం మోస్తూ, ఈ పాప భారం మోస్తూ దేవుడి నుంచి దూరమై ఇలా ముందుకు వెళ్తూ ఉంటే తప్పకుండా వారు దేవుని రక్షణ పొందలేరు అని, సాతాను వాళ్ళందరినీ పట్టి బంధించి నరకానికి తీసుకెళ్తారని, వాళ్ళ ఆత్మ నశించిపోతూ ఉంది అని ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? జీసస్ కి బాగా తెలుసు. జీసస్ న్యూ ఇఫ్ దిస్ ఇస్ ద వే దిస్ పీపుల్ లివ్, సైటన్ విల్ టేక్ కంట్రోల్ ఓవర్ దెమ్ అండ్ విల్ లీడ్ దెమ్ ఇన్ టు హెల్. నెవర్ దే ఎక్స్పీరియన్స్ ద డెలివరెన్స్, నెవర్ దే ఎక్స్పీరియన్స్ ద సాల్వేషన్ ఆఫ్ జీసస్. మై డియర్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. పత్రిక రెండవ అధ్యాయము 1-3 వచనం చదువుతాం. ఎఫెసు రాసిన పత్రిక 2:1-3 వచనం. మీ అవిధేయత వలన, పాపముల వలన గతమున మీరు ఆధ్యాత్మికముగా మృతులైతిరి. అప్పుడు మీరు లోక పోకడను అనుసరించితిరి. న్యాయమండల సంబంధమైన అధిపతినికి మీరు విధేయులైతిరి. దేవునికి అవిధేయులగు వారికి ఆ ఆత్మయే అప్పుడు అధిపతి. నిజముగా మనందరము అట్లే ఉంటేమి, శారీరకమగు మన కోరికలను అనుసరించి ప్రవర్తించితిమి. మన బుద్ధికి శరీరముకు ప్రీతికరమైన వాంఛలను తీర్చుకుంటుమి. కనుక ఇతరుల వలనే మనము దేవుని ఆగ్రహమునకు గురి కావలసి వారైతిమి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మనుషులు ఎలా జీవిస్తున్నారంటే, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, కంటికి కనిపించేవి అన్ని కూడా మంచిదే అని అనుకున్న ఒక జీవితం. వాట్ ఐ సీ విత్ మై నేకెడ్ ఐస్ ఐ ఫీల్ దిస్ ఇస్ ద ట్రూత్ అండ్ దిస్ ఇస్ ద రియాలిటీ. శరీర వాంఛలు అన్ని కూడా తృప్తిపరచటానికి జీవిస్తున్న ఒక జీవితం. ఎవ్రీ ఫిజికల్ డిజైర్ ఐ వాంట్ టు సాటిస్ఫై. లోక సంబంధమైన ఏ వ్యామోహమైనా అది కావాలనే ఒక కోరిక. ఎవ్రీ అట్రాక్షన్ టు ది వరల్డ్ ఐ వాంట్ టు కీప్ ఇట్. ఇలా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియపడారా, నిజంగా మనము ఎటువంటి ఒక ప్రమాదకరమైన జీవితం మనం జీవిస్తూ ఉన్నామో, మన చివరి ఆత్యంతికమైనటువంటి ఒక లక్ష్యము సర్వనాశనమని ఎవరికి తెలియదు? మనిషికి ఇప్పుడు తెలియదు. వి డు నాట్ అండర్స్టాండ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చిన్న పిల్లల దగ్గర ఒక కత్తి కనిపిస్తే మీరు ఊరుకుంటారా? ఏం చేస్తారు? చిన్నపిల్ల దగ్గర కత్తి ఉంటే ఏం చేస్తారు? వెంటనే లాగేస్తారు. ఎందుకు? ఎందుకు? మీకు తెలుసు, పిల్లల దగ్గర కత్తి ఉంటే అది ప్రమాదము. పిల్లలకేం తెలియదు? పిల్లలకి తెలియదు. మీకు తెలుసు, పిల్లలకి తెలియదు వాళ్ళ దగ్గర కత్తి ఉంటే అది ప్రమాదమని. డియర్ ఫ్రెండ్స్, there are two kinds of people who understand what is the danger. ఒకటి, ఎవరైతే బాధలో వేదనలో కన్నీటిలో ఇబ్బందులు పడ్డారో వాళ్ళకేం తెలుసు?
బాధ తెలుసు, వేదన తెలుసు, కన్నీరు తెలుసు, కష్టాలు తెలుసు. గట్టు మీద కూర్చున్న వాడి ఆలోచనలకి, నీటిలో కొట్టుకుంటూ పోతున్న వాడి ఆలోచనలకి తేడా ఉందా చెప్పండి? తేడా ఉందా? గట్టు మీద కూర్చున్న వాడి ఆలోచన ఒక రకంగా ఉంటుంది, నీళ్ళలో వరద నీళ్ళలో పడి కొట్టుకుంటూ పోతున్న వాడి ఆలోచన ఇంకొక రకంగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, నిజమా కాదా? నిజమా కాదా? ఎస్. The thoughts and feelings of the one who is in suffering is one, but the one who doesn't understand all these cannot understand what is the real pain and sorrows. అందువల్ల ప్రిపన్నారా, ఇక్కడ రెండు రకాల మనుషులకి, అంటే టూ పీపుల్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద రియల్ ప్రాబ్లం. ఒకటి దేవునికి తెలుసు, గాడ్ కెన్ అండర్స్టాండ్ ఇఫ్ దిస్ ఈస్ అ సిన్ఫుల్ లైఫ్ దట్ విల్ లివ్. ఈ పాప జీవితం మనం కొనసాగిస్తే మనము ఎలా నాశనమైపోతామో అని దేవునికి బాగా తెలుసు. జీసస్ అండర్స్టాండ్. రెండోది ఏంటంటే, మనకు ముందుగా వెళ్ళి నరకములో పడి ఆ బాధ ఏంటో, ఆ నరకాగ్ని ఏంటో, ఆ నిత్య శిక్షణ ఏంటో అని అనిపిస్తున్న అనుభవించిన వాళ్ళు కూడా తెలుస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఐ వాంట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద బైబుల్. లూకా శుభవార్త 16వ అధ్యాయము 27-28 రెండు వచనాలు. వి రీడ్ ద గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 16:27-28. అక్కడ ఏముందంటే మై డియర్ ఫ్రెండ్స్, అందుకు ధనవంతుడు, ధనవంతుడు అట్లైన నాకు ఒక మనవి, వారు నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరించ చేయుటకు లాజర్ను నా తండ్రి ఇంటికి పంపము అనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఈ ధనవంతుడు లాజరు అది ఉపమానం మీ అందరికీ తెలుసు. యు నో ఎవ్రీ వాన్ దట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రిచ్ మ్యాన్ అండ్ లాజరస్. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన నరకములో ఉన్నాడు, నరక యాతన అనుభవిస్తూ ఉన్నాడు, ఆ అగ్నిలో మండలో ఆయన కాలిపోతూ ఉన్నాడు. ప్రియులారా, ఆ నరకములో అంటే లోకములో పాపపరమైనటువంటి, ఈ లోక సంబంధమైనటువంటి శారీరక కోరికలు తీరుస్తూ తింటూ తిరుగుతూ తాగుతూ జీవించినటువంటి ఈ ధనవంతుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నరకాగ్నిలో పీడింపబడుతూ ఉంటే ఆయన అబ్రహాముతో ఒక మనవి చేస్తూ ఉన్నాడు. హీ ఈస్ మేకింగ్ ఎ రిక్వెస్ట్ టు అబ్రహాం. ఏమని? నాకు ఐదుగురు సహోదరులు, నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు, ఐ హావ్ 5 బ్రదర్స్, వారు కూడా, వారు కూడా ఈ ఘోర నరకమునకు, ఈ ఘోరమైన నరకమునకు రాకుండా, రాకుండా హెచ్చరిక చేయుటకు, హెచ్చరిక చేయటానికి లాజరును, లాజరును నా తండ్రి ఇంటికి పంపము, తండ్రి ఇంటికి పంపము. ప్రియులారా, ఈ ధనవంతుడు నరకాగ్నిలో మాడిపోతూ ఉంటే, నరక యాతన అనుభవిస్తూ ఉంటే ఆయనకు ఒక కనిపింపు కలిగింది. వామ్మో, మా ఇంట్లో ఐదుగురు ఉన్నారే, వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత ఈ నరకాగ్నిలో మళ్ళా వచ్చి పడకుండా, నేను పడ్డాను, నేను పడిపోయాను, ఇక నాకు ఇక్కడ తప్పించుకోవడానికి మార్గం లేదు, కానీ ఇది చాలా ఘోరమైన ఒక నరకము కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ఐదుగురు సోదరులు మళ్ళా ఈ నరకములో వచ్చి పడకుండా వారిని హెచ్చరింక చేయటానికి లాజరును ఇంటికి పంపమని మై డియర్ ఫ్రెండ్స్ ఈ రిచ్ మ్యాన్ ఈస్ ఆస్కింగ్ అబ్రహాం. ఐ హావ్ సఫర్డ్ వాట్ ఈస్ హెల్, ఐ డోంట్ వాంట్ మై 5 బ్రదర్స్ టు సఫర్ వాట్ ఐ హావ్ గోన్ త్రూ. అంటే మనకి ముందుగా నరకములో ఉన్నటువంటి ఆ ధనవంతుడికి బాగా తెలుసు నరకం అంటే ఏంటో, మంట అంటే ఏంటో, అగ్ని అంటే ఏంటో, సర్వనాశనం అంటే ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి అని చెప్తున్నాడు. నా సహోదరుల దగ్గరికి రాకూడదు. ఆయన బతుకుతూ ఉండే ఆయనకు అర్థం కాల, ఆయన తినచు తాగుచు బాగా ఎంజాయ్ చేసి తిరుగుతూ ఉంటే ఆయనకు అర్థం కాలేదు ఈ నరకం అంటే ఏంటో, ఎప్పుడు బుద్ధికి ఎక్కల. కానీ చనిపోయిన తర్వాత, నరకములో పడిన తర్వాత ఆయనకు అర్థమైంది, అమ్మో ఇది చాలా ఘోరమైనదే, నేను నశించిపోయాను, ఓకే నో ప్రాబ్లం, కానీ నా సోదరుల దగ్గరికి రాకూడదు. ప్రియులారా, నరకములో ఉన్న వాడికే భూలోకములో జీవిస్తున్న వారి మీద ఒక శ్రద్ధ ఉంది. నరకములో ఉన్నవాడికి
భూలోకములో తినుతూ తిరుగుతూ తాగుతూ పాపములో జీవిస్తున్న వాళ్ళ మీద ఒక శక్తి ఉంది, అమ్మ వాళ్ళు ఇక్కడికి రాకూడదు. మరియు ఫ్రెండ్స్ ఆలోచించుకోండి, రిమెంబర్ ఈవెన్ ద మ్యాన్ ఇన్ ద హెల్ హ్యాస్ అ కన్సర్న్ ఫర్ హిస్ ఫ్యామిలీ లివింగ్ ఆన్ ది ఎర్త్. లివింగ్ ఆన్ ది ఎర్త్ అనగా మనకి మనం ఇప్పుడు జీవిస్తున్న జీవితం యొక్క విలువ ఏంటో మనకు తెలియదు. వి డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దాట్ వి ఆర్ లివింగ్ టుడే, వాట్ ఈస్ దాట్ ఐ యామ్ గోయింగ్ టు ఫేస్ ఆఫ్టర్ మై డెత్, హౌ సీరియస్, హౌ హొరిబుల్, హౌ బ్యాడ్ ఇట్ ఈస్ ద హెల్ అండ్ ద ఫైనల్ డిస్ట్రక్షన్ వి కెనాట్ అండర్స్టాండ్. బట్ బైబిల్ సేస్ టూ పీపుల్ అండర్స్టూడ్, వన్ ఈస్ జీసస్ అండర్స్టూడ్, దేవునికి తెలుసు వీళ్ళు ఇలా కాపర్లేని గొర్రెవలే పాపములో నశించిపోతూ లోకాశలకి లొంగి వీరు జీవిస్తూ ఉండే పాపం, వీళ్ళెవరూ కూడా రక్షణ పొందలేరు, వాళ్ళు నరకానికి పోతారని యేసుక్రీస్తుకు బాగా తెలుసు. కాబట్టి ఏంటన్నాడు, ఏమని పనివారిని పంపించమని ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నాడు. సేమ్ వే ద మ్యాన్ హూ ఇస్ ఇన్ హెల్ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద సీరియస్నెస్ ఆఫ్ హెల్, దేర్ఫోర్ హీ ఈస్ ఆస్కింగ్ అబ్రహాం please and Lazarus that my five brothers should not come here, this is very horrible. Enduku vaallu lokamulla unnappudu tini tirigi taagutu tirugutu unnappudu vaallaku telavudu naragam ante enda bhayanakamainadi, naragam anda enda ghoramainadi ani vaallaku telavudu. Kabatti Abrahama vaallu malla ikkadiki raakonda deyachesi Lazarus indiki pampichi vaallani kaapadamani my friends adugutu unnaru. My dear friends, this is the real state of life of human beings. Ante nee paristhiti naa paristhiti entante ippudu manam jeevisthunna jeevithamulo manaki em telavadu raaboye jeevithamulo maranaanandaramu manamu cheyabettaboye jeevithamu adu naragama swargama ani manaku telavadu. Nenu ila jeevisthu munduku velli okaru chanipothe నా ఫైనల్ డెస్టినీ ఎక్కడ ఉందో అని మనకిప్పుడు తెలియదు, మనకిప్పుడు తెలియదు ప్రియ సహోదరి సహోదరా. అందువలన యేసుక్రీస్తు ఈరోజు సువిశేష పఠనం ద్వారా మనకి ఏం నేర్పిస్తూ ఉందంటే, ఒకటి క్రైస్తవుడుగా నీకున్నటువంటి బాధ్యత ఏమిటి. యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ క్యాథలిక్, what is my responsibility today? Ante mangalavaram Saint Anthony devalayaniki vachi vakyam vini novenalo palguni indiki velthe saripothada, Sunday gudiki velli mass attend chesi saprasadam teskuni ఇంటికి వెళ్తే సరిపోతుందా? ఇస్ ఇట్ ఎనఫ్ ఫర్ మీ దట్ ఐ కమ్ ఆన్ ట్యూస్డే టు ది సెయింట్ ఆంథనీ ష్రైన్ హియర్? ఇస్ ఇట్ ఎనఫ్ ఫర్ మీ దట్ ఐ గో టు చర్చ్ ఆన్ ఎవ్రీ సండే అండ్ ఐ ఫినిష్, ఐ ఫుల్ఫిల్ మై డ్యూటీ యాజ్ ఎ క్రిస్టియన్? ఇస్ ఇట్ ఎనఫ్ ఫర్ మీ? ప్రైజ్ ది లార్డ్, పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిక మాత పాపాత్మలను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, ఎందుకు దేవుడు ఒక క్రైస్తవుడుగా క్రైస్తవరాలుగా మనకు ఒక్కొక్క బాధ్యత ఇస్తున్నారంటే దానికి ఒక కారణం ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. We have a responsibility Jesus placed on the shoulders of every Christian and every Catholic, for there is a reason. Number one, dear friends, every sin that you and I commit has a social dimension.
నువ్వు కానీ నేను కానీ చేస్తున్న ప్రతి ఒక్క పాపానికి ఒక సామాజిక ఒక అంశము దానిలో ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఒక పాపం చేసి ఆ పాపపు అలవాటు పడి నేను ఒక చెడు అలవాట్లో ఉంటే, మరి ఫ్రెండ్స్, ఆ ప్రభావము నా ఇంట్లో ఉన్న వారి మీద పడతదా లేదా? పడతదా లేదా? పడుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ముత్తంగి ఆ చర్చ్ దగ్గర ఏదో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. అది కట్టడానికి వేరే ఎక్కడి నుంచో కొంతమంది పని మనుషులు తీసుకొచ్చి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. లాస్ట్ ఫోర్ వన్ మంత్ వరసో ఒక నెల నుంచి వాళ్ళు అక్కడ ఒక టెంట్ కట్టి ఆ టెంట్లో ఉంటున్నారు. ఎవరు? ఈ పనివాళ్ళు. పని నడిపించేవాడు ఒక కాంట్రాక్టర్ వేరొకడు ఉన్నాడు. ఆయన తీసుకొచ్చే ఒక 20-30 మంది పని మనుషులు కూలీళ్ళు ఆ పని చేస్తున్న స్థలంలోనే ఒక టెంట్ కట్టి దానిలో పడుకున్నాడు. నేను నిన్న రాత్రి జపమాలు చెప్పుకుంటూ ఆ పెద్ద హాల్ చుట్టూ అలా తిరుగుతూ ఉన్నాను. రాత్రి 9:30 ఆ ప్రాంతంలో, నిన్న కాదు మొన్న, జపమాలు చెప్పుకుంటూ ఆ పెద్ద హాల్ చుట్టూ ఐఎమ్ వాకింగ్ అరౌండ్ దట్ బిగ్ హాల్ సేయింగ్ మై రోజరీ. అప్పుడు ఒక లేడీ స్వరం, అంటే ఒక ఐ కుడ్ హియర్ ఎ లేడీ క్రైయింగ్, ఒక ఆమె పెద్దగా ఏడుస్తూ నాకు సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందో అని నేను అక్కడికి వెళ్ళా. అక్కడికి వెళ్తే నాకు నీడ కనిపిస్తుంది. అంటే వాళ్ళు టెంట్ కట్టారు, అంటే ప్లాస్టిక్, అంటే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి టెంట్ కట్టింది దేనితో? ప్లాస్టిక్తో కట్టారు. దాని లోపల ఏముంది? ఒక బల్బు ఉంది. ఆ బల్బులో ఆ ప్రకాశములు, అక్కడ ఏం జరుగుతుందంటే భర్త తాగి వచ్చి పాపం భార్యని వంక పెట్టి కొడుతున్నాడు. భర్త తాగి వచ్చి ఆ పాపం ఆమెని బాగా లెఫ్ట్ హ్యాండ్ అయితే కొడుతున్నాడు. హీ సింప్లీ టార్చరింగ్ హిస్ వైఫ్. నాకేం కనిపిస్తుంది? ఆ నీడలో, నీడ ఎక్కడ కనిపిస్తుంది? ఆ ప్లాస్టిక్ మీద నీడ కనిపిస్తుంది. చూడు, నా నీడ వెనకాల ఉందా లేదా? అలాగే ఈయన పెద్దగా కొడతా కొడతా ఉండే ఈ నీడ నాకు కనిపిస్తుంది. ఆ పాపం స్త్రీ ఏడుస్తున్న సౌండ్ కూడా వినిపిస్తూ ఉంది. పాపం ఇద్దరు పిల్లలు భయపడి ఆ మూలలో ఇలా కూర్చున్నారు. నీడ కనిపిస్తుంది నాకు, మనుషులు కనపడలా. ఐ కుడెంట్ సీ ద పీపుల్ బట్ ఐ కుడ్ సీ ద షాడో. ద మ్యాన్ ఇస్ హిట్టింగ్ హిస్ వైఫ్ అండ్ టూ చిల్డ్రన్ సిట్టింగ్ ఆన్ ద కార్నర్ క్రైయింగ్ అండ్ దే ఆర్ షూరింగ్. ఒక ఇంట్లో ఆ కుటుంబ యజమాని మందు తాగటం అనే ఒక్క పాప చెడు అలవాటు గురి అయినప్పుడు భార్య ఎలా సఫర్ అవుతూ ఉంది, పిల్లలు సఫర్ అవుతూ ఉన్నారు. మరి ఫ్రెండ్స్ గమనించండి, ఇన్ ద సేమ్ వే మీ ఇంట్లో ఒక వ్యక్తి పాపం చేస్తూ ఉంటే, సమాజంలో ఒక వ్యక్తి పాపం చేస్తూ ఉంటే, మరి ఫ్రెండ్స్, అది నాకేం పోయిందిలే, ఇది నాది కాదు. తాగితే తాగని, కొడితే కొడని, కొట్టని, దొంగతనం చేస్తే చేయని, వ్యభిచారం చేస్తే చేయని, నాకేంటి అని పట్టించుకోకుండా మరి ఫ్రెండ్స్ మనము ఒక వదిలి పెడితే దానివల్ల ప్రభావం నీ ఇంటి మీద, మన సమాజం మీద, మన సంఘం మీద, మన రాష్ట్రం మీద, మన దేశం మీద పడుతూ ఉంది అని ఏ ఒక్క క్రైస్తవుడు మర్చిపోవద్దు. మీ కొడుకు కానీ కూతురు కానీ ఏదో ఒక పాపానికి అలవాటు పడితే మరి ఫ్రెండ్స్ తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది ఏమని, వాళ్ళని కరెక్ట్ చేయాలి. We have the responsibility to put right whatever is going wrong in your families. బాధ్యత ఉందా లేదా? బాధ్యత ఉందా లేదా? నాకేం పోయిందిలే, వాళ్ళ డబ్బు వాళ్ళ తాగని, వాళ్ళ ఇష్టం పోనీలే అని మరి ఫ్రెండ్స్ ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా మనం అలా వదిలిపెట్టలేము. ఎందుకంటే అలా వదిలిపెడితే ఆ పాప ప్రభావం ఈరోజు కాకపోతే రేపు ఎవరి మీదకి వస్తుంది? అది మన మీద వచ్చి పడుతుంది. ఇఫ్ యూ డి నాట్ టేక్ కేర్ ద సిన్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై సొసైటీ, టుమారో ఇట్ విల్ ఫాలో టు యూ. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, అది వేరే ఉదాహరణ కాదు మరి ఫ్రెండ్స్, ఏ స్మాల్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబుల్. యు టర్న్ టు బుక్ ఆఫ్ జోషువా చాప్టర్ 7 వర్సెస్
10 and 11. Yehosha Grantham, Edavathayanu, Padi, Padakundu, Rendu Vachana. Akada, Oka Chinna, Background Chappali, Adentende, Israel Prajalara, Vaaru Yuddhaniki Vellatappudu, Yehosha Nayakathvamlo Vaaru Odipoyaru. In the leader, under the leadership of Joshua, Israel were defeated in a war. On one hand, they have the promises of God. Nenu thodai unnanu, meeru velli yuddham chesukoni aa pattananni meeru swadhinam chesukondi ani devudu variki aagnichi pampistu unnadu Yehosha nayakathvamlo. On one side, the other side emainandante, they went for war and they were defeated utterly and they came back. అప్పుడు యెహోషువకు డౌట్ వచ్చింది, ఇదేంటి దేవుడు ఈ పట్టణాన్ని ఆక్రమించుకోమని స్వాధీనం చేసుకోమని దేవుడే పంపించాడు, ఫైన్ వెరీ గుడ్, కానీ ఎందుకు మా ప్రజలు ఓడిపోయారు? వై మై పీపుల్ వర్ డిఫీటెడ్ ఇన్ ద వార్. అండ్ జోషువా ఆస్క్ గాడ్ అండ్ లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మై డియర్ ఫ్రెండ్స్, 10 11 వచనం, యావే మోషే యెహోషువతో లెమ్ము ఇట్లు జోరిగిల పడి ఉండనేలా ఇజ్రాయేళ్లు పాపము చేసిరి, నేను చేసిన నిబంధనను వారు అతిక్రమించిరి, శపింపబడిన వస్తువులను దొంగలించి దాచుకొని తమ సరుకులలో కలుపుకొనిరి, కావుననే ఇజ్రాయేళ్లు శత్రుల ఎదుట నిలవలేకపోయిరి, శాప వస్తువులను ముట్టి తాము శాపమునకు గురైరి, అందుచే శత్రువులను వెన్ను చూపిరి, శాపగ్రస్తమైన వస్తువులను మీ నుండి తొలగింపనంత వరకు నేను మీకు తోడై ఉండను. గమనించండి, ప్రభు అంటున్నాడు శాపగ్రస్తమైన పాపకరమైనటువంటి పనులు, దేవునికి ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు మీ నుంచి మీరు తొలగించినంత వరకు నేను మీకు తోడై ఉండను. ఐ విల్ నాట్ బి విత్ యూ until you cast away every sin and every activity against the commandment of the Lord. ప్రియులారా, ఒకవైపు మంగళవారం ఇక్కడికి ప్రార్థన చేస్తూ ఉన్నాం, సండ గుడికి వెళ్తున్నాం, అండ్ వీ హ్యావ్ నొవేనాస్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్పిరిచువల్ యాక్టివిటీస్, ఫైన్, వెరీ గుడ్. దేనికోసం? ప్రభువా నన్ను దీవించు, ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్, I want your healing, I want your deliverance, very good. Kani devudu antunnadante mee kutumbamu nundi mee sanghamu nundi mee samajamu nundi paapagrastamainatundi panulu paapagrastamainatundi karyalu devuni aagnalaku vidiregunna panulu meeru vadali pettananda varaku neenu meetho paatu undanu, neenu meetho paatu raanu. I cannot come with you, I cannot bless you, I cannot be with you until you remove sin and sinful activities from your family and from your place. And we continue to read, my dear friends, chadutama 21వ వచనం, దోపిడి వస్తువులందు ఒక మంచి సినారు ఉత్తరీయమును 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల బంగారు కొమ్మిని చూచి ఆశించి దొంగలించి తిని వానిని నా గుడారునందు పాత పెట్టి తిని వెండి కూడా దాని క్రిందనే ఉన్నది అని యెహోషువతో చెప్పెను. ప్రియులారా, యెహోషువా కాల్ ది ఎంటైర్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎవరు దొంగతనం చేశారు, ఎవరు ఈ ఘోరమైన పాపం చేసుకున్న కనుక్కోటానికి యెహోషువా వాళ్ళందరినీ పిలిచారు. హీ ఇన్వైటెడ్ ది ఎంటైర్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ టు ఫైండ్ అవుట్ హూ హాస్ డన్ దిస్ గ్రేట్ సిన్ అగెయిన్స్ట్ గాడ్. అండ్ హీ ఫౌండ్ అవుట్ ఇట్ వాస్ అకాన్ అండ్ హిస్ ఫ్యామిలీ. ఆయన తన కుటుంబము ఈ ఘోరమైన పాపం చేసుకున్నాడని ఎవరికి తెలుసు? యెహోషువా తెలుసుకున్నాడు. అండ్ రిమెంబర్ వాట్ హీ హాస్ డన్ ఇన్ వర్స్ 24 and 25, 24-25 వచనాలు, అప్పుడు యెహోషువా సెరా కుమారుడు అకానును ఆ వెండిని ఆ ఉత్తరీయమును ఆ బంగారు కమ్మిని అకాను కుమారులను కుమార్తెలను అతనికి చెందిన ప్రతి వస్తువును అకోరు లోయలోనికి కొనిపోయెను. ఇజ్రాయేళ్లు యెహోషువతో వెళ్ళిరి.
Yehoshua, నీవు మాకెంత శ్రమ కలిగించితివి, యావే కూడా నేడు నిన్ను శ్రమ పెట్టునుగాక అనెను. అంతటా ఇజ్రాయేలందరూ అతనిని రాళ్లతో కొట్టి నిప్పుతో కాల్చివేసిరి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా, ఒక్క ఆఖాన్ అనే వ్యక్తి వల్ల, ఒక్క కుటుంబం వల్ల ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఓడిపోయి నాశనమైపోయినందువలన యెహోషువా ఆ తప్పు చేసే వ్యక్తి ఎవడో అని కనుక్కొని వాడిని బయట తీసుకొచ్చి దేవుని ఆజ్ఞ ప్రకారము శిక్ష విధించి తీర్పు కల్పిస్తూ ఉన్నాడు. యెహోషువా బ్రింగ్స్ ఆఖాన్ అండ్ హిస్ ఫ్యామిలీ ఇన్ టు జస్టిస్ ఫర్ వాట్ దే హావ్ డన్. ఎప్పుడైతే ఆ పాపం యెహోషువా తొలగించాడో, ఎప్పుడైతే నీతి న్యాయం ఆయన చేశాడో, అండ్ దెన్ వన్స్ అగైన్ దేవుని సాన్నిధ్యము వారి వెంట పోవనేవిధంగా ఆయన గాడ్ గేవ్ హిస్ బ్లెస్సింగ్ గాడ్ గేవ్ హిస్ ప్రెసెన్స్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వెన్ దట్ పర్టిక్యులర్ సిన్ వాస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ల్యాండ్. మై డియర్ ఫ్రెండ్స్, ఒక చిన్న ఒక సంఘటన ఉదాహరణ. మీరు ఇప్పుడు చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి, బయటకు వస్తూ ఉన్నాయి. సినిమా పిచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? సినిమాలు పోయి చూస్తారు. ఒక సినిమా మీకు బాగా నచ్చిందనుకో ఏం చేస్తారు చెప్పండి? మళ్ళా చూస్తారు. ఇంకేం చేస్తారు? ఇంకా నలుగురిని తీసుకెళ్తారు. ఓ అమ్మ, ఏ ఆ సినిమా చూసారా? ఏ సినిమా? ఫలానా సినిమా. చూడలేదే అబ్బా, నువ్వు చూడాల్సిందే, నా పద తీసుకెళ్తారా లేదా చెప్పండి. ఇఫ్ యూ లైక్ ఏ వండర్ఫుల్ ఫిల్మ్, యూ విల్ లైక్ టు వాచ్ అగైన్ అండ్ అగైన్, నెంబర్ వన్. నెంబర్ టూ, యూ విల్ ట్రై టు ఇన్స్పైర్ సమ్ మోర్ పీపుల్ టు గో విత్ యూ అండ్ వాచ్ దట్ ఫిల్మ్. ఎస్ ఆర్ నో? ఒక సినిమా నీకు నచ్చినట్లయితే అది నువ్వు మళ్ళా మళ్ళా చూస్తావు. ఒకటి. రెండవది ఏంటంటే, ఇంకా నలుగురిని తీసుకెళ్ళి కావాలంటే టిక్కెట్ కొనిచ్చి చూపిస్తావు. నిజమా కదా? చెప్పండి చెప్పండి. అవు, మందు తాగే వాళ్ళకి ఒక మంచి అలవాటు ఉంది, స్నేహితుల దగ్గర పొగ డబ్బు లేకపోయినా నువ్వు మందు కొనిపెట్టి తాగిపిస్తావు. ఎందుకు? ఒంటరిగా తాగితే మజా లేదు. మందు తాగలేదన్న ఒంటరిగా తాగుతారా చెప్పండి? ఆల్వేస్ డ్రింకింగ్ ఈజ్ నాట్ అలోన్, వెరీ రేర్లీ పీపుల్ సిట్ అండ్ డ్రింక్ అలోన్. ఏం కావాలి? కంపెనీ కావాలి. ఐ నీడ్ కంపెనీ. సో యూజువలీ డ్రంకర్స్ దే డోంట్ సిట్ అలోన్ అండ్ డ్రింక్. ఏం చేస్తారు? ఇంకా ముగ్గురు నలుగురిని తీసుకెళ్ళి, డబ్బు లేదా ఏం కాదు, నేను కొనిపెడతా, ఏం కాదు, నువ్వు తాగితే చాలు, నాకు కంపెనీ ఇస్తే చాలు. మై డియర్ ఫ్రెండ్స్, యూ గో ఎనీవే, యూ గో టు సినిమా థియేటర్, యూ టేక్ సంబడి విత్ యూ, యూ గో టు షాపింగ్ మాల్, యూ టేక్ సంబడి విత్ యూ, యూ గో ఫర్ గో టు ఎ బార్, యూ టేక్ సంబడి విత్ యూ, యూ గో టు ఎ హోటల్, యూ టేక్ సంబడి విత్ యూ, బికాస్ యూ లైక్ ఇట్. నీకు నచ్చింది కాబట్టి, నీకు బాగా ఇష్టపడింది కాబట్టి నువ్వు సినిమా థియేటర్కి పోయినా, బార్కి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మరి ఫ్రెండ్స్ నువ్వు కనీసం ఇద్దరిని ముగ్గురు నీతో పాటు తీసుకెళ్తారు. ఈ వాక్యం వింటున్న సహోదర సహోదరి, ఒక చిన్న క్వశ్చన్. పునీత అందోని వారి గారి సైన్కి నేను కొన్ని వారాలని చూస్తూ ఉన్నాను. నేను ఎంతమందిని నాతో పాటు తీసుకెళ్ళికొచ్చారు? ఒక నిమిషం ఆలోచించుకోండి. I have been coming to this shrine, okay? I am coming to this shrine. How many people, through my words, through my deeds, have I brought here to a salvation, to a blessing of God?
నేను ఎప్పటి నుంచో దేవుని నమ్ముకున్నాను, నేను ఎప్పటి నుంచో క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాను, ఎప్పటి నుంచో గుడికి వెళ్తూ ఉన్నాను, ఎప్పటి నుంచో వాక్యం వింటూ ఉన్నాను. ప్రియులారా, నా శ్రమాలు ఇదే. నువ్వు ఎంతమందిని నీతో పాటు ఈ సెయింట్ ఆంథనీ షైన్ నీ తీసుకొచ్చా, ఏదైనా నీ ముత్తంకి వెళ్ళే ఒక వ్యక్తి అయితే నువ్వు ఎంతమందిని ఆదివారం ముత్తంకి తీసుకువెళ్తారు? నువ్వు నీ సంఘానికి వెళ్ళే ఒక వ్యక్తి అయితే హౌ మెనీ పీపుల్, ఎంతమంది నువ్వు ఆదివారము నీ చర్చికి తీసుకెళ్తారు? అలా తీసుకువెళ్ళారా? అలా తీసుకువెళ్తున్నావా? ఆ అలవాటు నీలో ఉందా? డి యూ హ్యావ్ దట్ ప్రాక్టీస్? బట్ ఓన్లీ అదర్ హ్యాండ్, సినిమా థియేటర్కి వెళ్తే తప్పకుండా తీసుకెళ్తా, సినిమా థియేటర్కి వెళ్తే తప్పకుండా తీసుకెళ్తా, షాపింగ్కి వెళ్తే తప్పకుండా తీసుకెళ్తా, బార్కి వెళ్తే తప్పకుండా తీసుకెళ్తా. ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవుడుగా మరి యువర్ ఫ్రెండ్స్, బై మై వర్డ్స్, బై మై డీడ్స్, బై మై యాక్టివిటీస్, ద రెస్పాన్సిబిలిటీ జీసస్ గివ్స్ టు ఎవరీ క్రిస్టియన్, ఎవరీ క్యాథలిక్ ఇస్ దిస్. నేను అనుభవించిన దేవుణ్ణి, నేను పొందిన రక్షణని, నేను పొందిన ఆశీర్వాదాన్ని ఇంకొక 10 మంది పొందుకోవాలని, బాధలు, వేదనలు, కష్టాల్లో, ఇబ్బందులు, కన్నీటిలు, పాపములు, శాపములు నశించిపోతున్న ఒక్క కుటుంబానైనా మరియు ఫ్రెండ్స్ ఆ దేవుని దగ్గరికి తీసుకురావటానికి నేను ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవుడాలుగా ఎంత ఉత్సాహము, ఎంత ప్రయత్నము మరియు ఫ్రెండ్స్ నేను చేస్తూ ఉన్నాను? ఇది ఒక పెద్ద సవాలు. If you have brought people to the Lord, praise the Lord, hallelujah, hallelujah. ఒకవేళ నువ్వు ఇంకా ఒక కనీసం ఒకరి 2-3 కుటుంబాలనైనా నీ మాట వల్ల మీరు చర్చికి వెళ్ళండి, దేవునికి దగ్గరికి వెళ్ళండి, వాక్యం వినండి, ప్రార్థన చేయండి, డెఫినెట్లీ దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ బాధలు పోతాయి, నీ సమస్యలు తీరిపోతాయి, దేవుడు స్వస్థిస్తాడు అని మరి ఫ్రెండ్స్ నీకు ఆ ఆలోచన కలిగి ఒక 10 మందిని తీసుకువస్తే మరి ఫ్రెండ్స్ నువ్వు ఒక యథార్థమైనటువంటి ఒక క్రైస్తవ బాధ్యత నువ్వు నిర్వహిస్తూ ఉన్నావు. యు ఆర్ రియలీ ఫుల్ఫిల్లింగ్ ద డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్, ఆఫ్ ఎ క్యాథలిక్. ప్రైజ్ ది లార్డ్. ఒక జరిగిన సంఘటన మరి ఫ్రెండ్స్, ఈ పోయిన సండే రాత్రి నేను బాగా అంటే ఇన్ని వేల మంది కోసం ఈ ప్రోగ్రామ్ నడిపించి బాగా టైర్డ్ అయ్యి నేను కిందకి వస్తా ఉంటే అక్కడ ఇద్దరు కూర్చున్నారు. అప్పుడు రిసెప్షన్ చెప్పాడు, సామీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ లాస్ట్ 2 అవర్స్ అని చెప్పాడు. ఏందయ్యా అని అడిగాను. అప్పుడు ఆ వ్యక్తి క్యాథలిక్ కాదు, ఈజ్ అ ప్రొటెస్టెంట్, వేరే ఏదో సంఘానికి వెళ్తూ ఉన్నాడు కానీ క్యాథలిక్ కాదు. ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చాడు నా దగ్గరికి. ఏమని, ఫాదర్ హిస్ సిస్టర్ ఈస్ ఇన్ ఎ బిగ్ ప్రాబ్లం, ఈయన సహోదరి ఒక పెద్ద సమస్యలో ఉంటుంది. ఏంటయ్యా మీ సమస్యని అడిగితే, ఫాదర్ మై సిస్టర్ హ్యాస్ గోట్ హెవీ బ్లీడింగ్ ఫర్ ద లాస్ట్ 55 డేస్ అంట. గత 55 రోజులుగా మా సిస్టర్కి చాలా హెవీ బ్లీడింగ్, రోజుకి 2 లీటర్ల రక్తం పోతాయంట. 2 లీటర్ల రక్తం, ఆమె మొదటి ప్రసవం, ఫస్ట్ డెలివరీ అయింది, అది కూడా పెద్ద ఆపరేషన్ జరిగింది. అండ్ షీ వాస్ ఆల్మోస్ట్ బి డిశ్చార్జ్ చేసే ఒకరోజు ముందు రాత్రి నుంచి ఏం జరిగింది, హెవీ బ్లీడింగ్ ఈ 45-55 డేస్ లో వాళ్ళు 60 బాటిల్స్ బ్లడ్ ఇచ్చారంట. 60 బాటిల్స్ ఆల్ ద రిపోర్ట్స్ ఆర్ పర్ఫెక్ట్లీ నార్మల్, రిపోర్ట్లు అన్ని మంచిగా ఉన్నాయి, కానీ బ్లీడింగ్ మాత్రం ఆగట్ల అని ఏమన్నాడంటే, సామీ ఆ రూమ్ అంతా బ్లడ్ సామీ అంటున్నాడు. ఆమె పడుకున్న రూమ్ అంతా బ్లడ్ అంట, ఏం చేస్తున్నా బ్లీడింగ్ మాత్రం ఆగట్ల. చివరికి వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మా ఇది మేమేం చేయలేము, మాకు అర్థం కావట్లేదు, మీరు తీసుకెళ్ళి గాంధీ హాస్పిటల్లో పెట్టండి, ఇంకా ఒక 2 డేస్లో ఆమె చచ్చిపోతుంది, 98% షీఈస్ గోయింగ్ టు డై.
Only 2% there is a life in her. 98% she is going to die. Anduvala ee baadhyada maim teskolemu. You take and put her in the Gandhi hospital. Teeskoni poi Gandhi hospital pettamannaru. Vallu teeskoni poi Gandhi hospital pettaru. Chivari prayatnam. ఆ గాంధీ అటువంటి అన్ని మార్గాలు కోల్పోయి చివరికి ఈ మనిషిని మొత్తంగా తీసుకొచ్చారు. మొత్తంగా తీసుకొచ్చారు. ప్రియులారా, నేను చెప్పాను ఒక పని చెయ్యి, 24 గంటలు కదా డాక్టర్ చెప్పింది, నో ప్రాబ్లం, నువ్వు పని చెయ్యి, రేపు 11 గంటలకల్లా నీ సిస్టర్ని మొత్తంగా తీసుకురమ్మన్నా నేను. యు గో అండ్ బ్రింగ్ యువర్ సిస్టర్ 24 hours in the evening. By morning 11 o'clock, you bring your sister, I said. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మనిషి ఒక హైందవుడు. ఆయనకి దేవుడు అంటే ఏంటో తెలియదు, మొత్తం ఏంటో తెలియదు, ప్రార్థన ఏంటో ఏం తెలియదు. హీడ్ ఈస్ అ హిందూ. ది అదర్ మ్యాన్ వాస్ అ క్రిస్టియన్. ఆయన ఏం చెప్పాడు, నువ్వు మొత్తంగికి వెళ్ళు, నాతో పాటు రా, అక్కడ గురువులు ఉన్నారు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అని చెప్పాడు. మరి ఫ్రెండ్స్, దిస్ పీపుల్ వెన్ బ్యాక్ అండ్ ఎగ్జాక్ట్లీ బై 11 o'clock ఇన్ ద మార్నింగ్ ఒక పెద్ద వాహనములో ఒక 15-20 మంది ఈ స్త్రీని తీసుకొచ్చారు. షీ సో వీక్ బికాస్ ఆల్మోస్ట్ 60 బాటిల్స్ ఆఫ్ బ్లడ్ ఇస్ గాన్. ఆమె నిలబడలేరు, కూర్చోలేరు, అలా పడుకున్నటువంటి ఒక స్త్రీని మొదటి ప్రసవం. దాదాపు 15-20 మంది 15-20 పీపుల్ టుగెదర్ దే క్యారీడ్ దిస్ ఉమెన్ టు ముత్తంగి అండ్ షీ వాస్ లయింగ్ డౌన్ ఇన్ దట్ ఫస్ట్ చాపల్ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్. నేను వెళ్ళి చూస్తే పాపం అనిపించింది. ఒక చిన్న పాప పుట్టి కేవలం 55 రోజులే అయినాయి. పుట్టి 55 రోజులు, ఓన్లీ 55 డేస్, ఎ స్మాల్ బాయ్ అండ్ ఎ ఉమెన్ సింప్లీ లయింగ్ డౌన్ దే. మరి ఫ్రెండ్స్, నేను అలాగే ఫాదర్ ఆంటనీ వాళ్ళు మేము ఇద్దరం వెళ్ళి ఆ ఆలయంలో అనాయింటింగ్ ఆయిల్ ఉంది, ఆ అభిషేకించిన తైలముతో ఆ సహోదరి తల మీద గుర్తు సెలవు గుర్తు వేసి దేవుని నామములో ఆ రక్తస్రావాన్ని బంధించి ప్రార్థన చేసుకున్నారు. ఆమెలో ఏదో ఒక ఈవిల్ స్పిరిట్, ఏదో ఒక శక్తి, ఒక దుష్టాత ప్రభావం కూడా ఆమెలో ఉంటుంది. అందుకే డాక్టర్లకు అసలు అర్థం కాలేదు ఎందుకు బ్లీడింగ్ ఆగట్లా, 2 లీటర్లు పెరడే పోతూనే ఉండాయి, పోతూనే ఉండుంది. మరి ఫ్రెండ్స్, ఆ సహోదరి కోసం కేవలం ఒక 1/2 గంట మాత్రం ప్రే చేసుకున్నా, కేవలం 1/2 గంట మాత్రం ప్రే చేసుకున్నా. కొద్ది కాసేపు కొట్టుకుంటూ తర్వాత ఆ స్త్రీ ఆగిపోయింది. తర్వాత లేచి కూర్చున్నారు. ఒక మాట అడిగానమ్మా, ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడిగితే, ఫాదర్ గారండి, గత 60 రోజులుగా నా బాడీ మీద ఉన్నటువంటి ఏదో ఒక బరువు ఇప్పుడు దిగిపోయినటువంటి ఉంది, నాకు మంచిగా ఉంది చెప్పారు. ఫర్ ద లాస్ట్ 60 డేస్ వాట్ ఎవర్ ద హెవీనెస్ ఆన్ మై బాడీ, హెవీనెస్ ఆన్ మై హెడ్, రైట్ నౌ ఇట్ హాస్ లెఫ్ట్ మై బాడీ, షీ సెడ్. దెన్ ఐ సెడ్, అమ్మా నీకు ఎప్పుడు బ్లీడింగ్ అవుతుంది? స్వామి, మార్నింగ్ ఉంటుంది, రాత్రి ఉంటుంది. సరే, ఓ పని చేయండి అమ్మా, నా నంబర్ తీసుకో, ఈ రాత్రి మీకు బ్లీడింగ్ వస్తుందా లేదా అని నాకు కాల్ చేసి చెప్పాను. మరి ఫ్రెండ్స్, అక్కడ ఒక 1/2 గంట సేపు ఇంకా ఆ ఫ్యామిలీ అందరు, వాళ్ళకి అసలు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, దే ఆర్ ఫ్రమ్ యూపీ, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చేవాళ్ళు, హిందీ మాత్రం వాళ్ళకి వచ్చు, ఓన్లీ దే నో ఓన్లీ హిందీ. మరి ఫ్రెండ్స్, ఆ రాత్రి దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల ఇది దిస్ సెకండ్ డే. మరి ఫ్రెండ్స్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెకి బ్లీడింగ్ లేకుండా దేవుడు పూర్తిగా స్వస్థపరిచాడు. నేను అడిగినప్పుడు ఆ భర్త భార్య ఇరువురు ఒక మాట అన్నారు, స్వామి దేవుడు నా భార్యకి స్వస్థ ఇస్తే, మేము ఇంతవరకు మేము హిందువులుగా ఉన్నాం, ఈ ముత్తంగి నివా కేంద్రములో మీ ప్రార్థన వల్ల మా భార్యకి స్వస్థ కలిగితే మేమంత క్రైస్తవులుగా మారిపోతాం స్వామి అని ఆయన చెప్పాడు. ప్రియపట్ల హల్లెలూయా. ఎవరి మాట వల్ల? కేవలం ఇంకొక ప్రొటెస్టెంట్ సహోదరుడు ఏదో ఒక సంఘములో వెళ్తున్నటువంటి ఒక ప్రొటెస్టెంట్ ఒక్క
ఒక్కడు ఆ ఒక్క వ్యక్తి వల్ల 20 మంది సన్నిధిములో యూపీలో ఉన్న ఒక కుటుంబానికి దేవుడు స్వస్థత కలిగించి వారందరినీ కూడా దేవుని బిడ్డలుగా మార్చడానికి ఒక్క వ్యక్తిని దేవుడు వినియోగించుకున్నాడు. ఆమేన్. థాంక్ యూ జీసస్. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. యువర్ వన్ వర్డ్, యువర్ వన్ యాక్టివిటీ, యువర్ వన్ టెస్టిమనీ ఇస్ ఎనఫ్. అస్ ఎ క్రిస్టియన్, అస్ ఎ క్యాథలిక్, గాడ్ విల్ యూస్ యూ టు టచ్ అనదర్ 10 ఫ్యామిలీస్. ఆమేన్. నీ ఒక్క మాట వల్ల దేవుడు నిన్ను ఒక పనిముట్టుగా వినియోగించుకుని ఇంకొక 10 కుటుంబాలని పాపము నుండి, శోధల నుండి, సాతాను బంధకాలను రక్షించడానికి నిన్ను దేవుడు వినియోగించుకుంటే అది ఎంత గొప్ప కార్యం చూడండి బిడ్డలారా. ఆమేన్. సినిమా థియేటర్కి నేను 10 మంది తీసుకెళ్తున్నానంటే, బార్కి పోయేటప్పుడు 4 తీసుకెళ్తున్నానంటే, షాపింగ్ వెళ్ళేటప్పుడు 1 తీసుకెళ్తున్నారంటే, దేవుని ఆలయానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నాతో పాటు ఎంత మందిని తీసుకొస్తాను? హౌ మెనీ పీపుల్ డు ఐ బ్రింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వెన్ ఐ కమ్ టు వర్షిప్ మై లార్డ్ అండ్ సేవియర్. ఇన్ని సంవత్సరాలుగా నేను ఒక దేవుని బిడ్డగా ఉన్నాను, వాక్యం వింటున్నాను, గుడికి వెళ్తున్నాను. ప్రియ సహోదరి సహోదరు, ఇదే మన యొక్క బాధ్యత. దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఆ బాధ్యత ఎవరైతే సరిగా నిర్వహిస్తారో, హూఎవర్ ఫుల్ఫిల్స్ దిస్ రెస్పాన్సిబిలిటీ, గాడ్ గివ్స్ ఎ గ్రేట్ ప్రామిస్ అండ్ ఎ బ్లెస్సింగ్ టు యూ. ఆమేన్. డానియల్ పోర్టల్ తీసుకుంటామా? బుక్ ఆఫ్ డానియల్ chapter 12 verse 3. బుక్ ఆఫ్ డానియల్ chapter 12 verse 3 తీసుకుంటామా? గొప్ప కార్యం వాగ్దానిస్తుంటున్నారు. వన్స్ యూ టేక్ దిస్ వర్డ్, బుక్ ఆఫ్ డానియల్ chapter 12 verse 3. జ్ఞానులైన నాయకులు ఆకాశం నందు వలె వెలుగుదురు, పెక్కు మందికి ధర్మమును పాటించుట నేర్పిన వారు కలకాలము వరకు నక్షత్రముల వలె ప్రకాశింతురు. ఆమేన్. ఆమేన్. ఇక మళ్ళీ చదువుదాక బిబిలరా, డానియల్ 12:3, డానియల్ పేరుత గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం, ఒక్కసారి జాగ్రత్త వినండి, చదువుదాక. జ్ఞానులైన నాయకులు, జ్ఞానులైనటువంటి నాయకులు ఆకాశం నందు వలె, ఆకాశములో వలె వెలుగుదురు, పెక్కుమందికి ధర్మమును పాటించుట నేర్పిన వారు, ధర్మమును పాటించడానికి నేర్పించిన వారు కలకాలం వరకు నక్షత్రము వలె ప్రకాశింతురు. ఆమేన్. 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 దేవుని మార్గంలో నడవటానికి, ధర్మం పాటించడానికి, దేవుని ఆజ్ఞలు పాటించడానికి 10 మందికి మార్గం చెప్పేవాళ్ళు, 10 మందిని ధర్మ మార్గంలో నడిపించేవాళ్ళు, 10 మందిని దేవుని ఆజ్ఞలో నడిపించేవారు కలకాలము వరకు ఆకాశములు నక్షత్రము వలె వాళ్ళు ప్రకాశింతురు అని వాగ్దానం ఇస్తున్న పిల్లరా. ఆమేన్. ఇఫ్ యు లీడ్ 10 people టు ద లార్డ్, ఇఫ్ యు లీడ్ పీపుల్ ఇన్ ద వే ఆఫ్ ద లార్డ్, ఇఫ్ యు మేక్ పీపుల్ టు వాక్ అకార్డింగ్ టు ద కమాండ్మెంట్ ఆఫ్ జీసస్, Bible says you will shine like a stars in heaven forever. Amen. Amen. 10 మందిని బార్కి తీసుకెళ్తే అలా నక్షత్రాలుగా ప్రకాశించేది లేదు. 10 మందిని సినిమా థియేటర్కి తీసుకెళ్తే ప్రియులారా నక్షత్రంలాగా ప్రకాశించేది లేదు. 10 మందిని లోక సంబంధమైన మార్గంలో నడిపిస్తే ప్రకాశించేది లేదు. ఒకే సెలవిస్తుంది, నువ్వు ఇంకొక 10 మందిని ఎక్కువ మందిని ధర్మ మార్గంలో నడవటానికి, దేవుని ఆజ్ఞలు పాటించడానికి, మరియు ఫ్రెండ్స్ నువ్వు సహాయపడితే, నువ్వు తోడుగా ఉంటే, నువ్వు హెల్ప్ చేస్తే కలకాలము నువ్వు నక్షత్రము వలె దేవుని సన్నిధిలో నువ్వు ప్రకాశిస్తావు. ఆమేన్. 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 యు విల్ షైన్ లైక్ స్టార్స్ ఇన్ ద స్కై ఫరెవర్ if you lead the people to the presence of God, if you teach them the ways of the Lord, amen, if you teach them the commandment of the Lord, amen, if you are a righteous person, amen. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Priya sahodari sahodalara, number 1, సాధ్యమైతే
నువ్వు నీ మాటల వల్ల క్రియల వల్ల వేదనలు బాధలు కన్నీట్లు ఇబ్బంది ఉన్నటువంటి 10 కుటుంబాలనైనా 10 వ్యక్తిననైనా దేవుని మీదకి నడిపింపాలని దేవుడు రోజు కోరుకుంటున్నాడు. రెండోది ఏంటంటే అది నీ వల్ల సాధ్యం కాకపోతే కనీసం ప్రభువా 10 మందిని ధర్మమార్గంలో నడిపించే వారిని పంపమని మీరు ప్రార్థన చేయమని ఎవరు కోరుకుంటున్నాడు. అట్లీస్ట్ ప్రే ఇఫ్ యూ కెనాట్ డూ దిస్, నీ మాటల వల్ల నీ క్రియల వల్ల నీ నడవడికల వల్ల నీ మంచి జీవితం వల్ల 10 మందిని దేవుని సంఘం నడిపించకపోతే అది నీకు సాధ్యం కాకపోతే కనీసం ఏమన్నాడు పంట యజమానికి మనవి చేయుడు, మీరు మనవి చేయుడు. అట్లీస్ట్ యూ క్యాన్ సిట్ అండ్ ప్రే, లార్డ్ ప్లీజ్ సెండ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, ప్లీజ్ సెండ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ దట్ దే క్యాన్ ప్రీచ్, దే క్యాన్ టీచ్ అండ్ దే క్యాన్ లీడ్ మెనీ పీపుల్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ప్రియ సహోదరి సహోదరా, యేసుక్రీస్తు 11 మంది అపోస్తలులు ఎన్నుకున్నా, వాళ్ళు చెరసాలలో ఉన్నా, వాళ్ళు సమాజంలో ఉన్నా, వాళ్ళు గుడిలో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా వారి బోధనల వల్ల వారి క్రియల వల్ల ఎప్పుడు కూడా 10 మందిని దేవుని సన్నిధికి నడిపించే వాళ్ళు అపోస్తలులు. ప్రియ సహోదరి సహోదరా, నేను ఈరోజు ముగించే ముందు దేవుడు, బిఫోర్ ఐ కన్క్లూడ్ మై డియర్ ఫ్రెండ్స్, వైల్ యు లిసన్ టు మీ, వైల్ యు లిసన్ టు మీ, ఎ త్రీ ఫోల్డ్ రెస్పాన్సిబిలిటీ గాడ్ ప్లేసెస్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్. అంటే నేను మంగళవారం మంగళవారం ఇక్కడ గుడికి వచ్చి పోవటం మాత్రం కాదు, సండే సండే నిన్న పారిష్కి వెళ్ళి పోవటం మాత్రం కాదు, సండే సండే మొత్తునికి వెళ్ళి అక్కడ పే చేసుకునే వాక్యం విని భోజనం చేసి పోవటం మాత్రం కాదు. మరి ఫ్రెండ్స్, నా మొదటి బాధ్యత ఏంటంటే సాధ్యమైతే 10 మందిని దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవుని ప్రేమ ఏంటో, ఆయన వాక్యంలో ఉన్న మాధుర్యం ఏంటో, ప్రార్థనలో ఉన్న బలం ఏమిటో, ఆయన స్వస్థత ఏంటో, విడుదల ఏంటో, రక్షణ ఏంటో అని 10 మందిని నేర్పించగలిగే ఒక బాధ్యత ప్రతి ఒక క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలకి నేర్పిస్తూ ఉన్నాడు. The first responsibility of a Christian is that lead at least 10 people to the presence of God by my witness of life, by my words, by my deeds, and by my activities. Idi modatidi rendavadi priyulara adi naa valla saadhyam kaagapothe, adi naa valla saadhyam kaagapothe niki suluvaina oka rendo pani enti kanisam మోకరించి ప్రార్థన చేయండి. ప్రభువా ప్రభువా, కనీసం ఒక 10 మంది గురువులను, 10 మంది అమ్మగారులను, 10 మంది సేవకులను, 10 మంది సేవకురాలను నీ ప్రసిద్ధ ద్వారా ప్రేరణ కలిగించి ఆత్మతో మండుతున్న గురువులుగా తయారు చేయండి దేవా, ఆత్మతో మండుతున్నటువంటి సిస్టర్లుగా తయారు చేయండి ప్రభువా, వాక్యం బోధించే, దేవుని మార్గాన్ని నడిపించే, ధర్మం బోధించే సేవకులుగా సేవకురాలుగా తయారు చేయమని కనీసం నువ్వు మోకరించి ప్రార్థన చేయవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అలా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కొంతమందికైనా దేవుని మార్గములో ముందుకు వెళ్ళాలని ప్రేరణ కలిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, నిన్న ఉదయం ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, గమనించండి, ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. ఆయన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కాబట్టి పిల్లల్ని కూడా చాలా మంచిగా చదివించారు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా ఉన్న ఆయన తన చిన్న కుమారుడిని నా దగ్గర తీసుకొచ్చాడు. ఎందుకు? స్వామి, నా బిడ్డ, నా కుమారుడు ఒక ఫాదర్ అవ్వాలని, గురువు అవ్వాలని కోరుకుంటున్నాడు, ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడండి స్వామి, నిజంగా ఈయనకి దేవుని పిలుపు ఉందా, దేవుని మార్గంలో గురువు అవ్వడానికి పంపించాలా వద్దా. ఐ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ బ్రాట్ హిస్ ద యంగెస్ట్ సన్ టు మీ అవుట్ ఆఫ్ ట్యూ, హీ హాజ్ అ డిజైర్ టు బి ఎ ప్రీస్ట్,
please give us counseling and ask God whether he has a calling to be a priest. Nen abbay nadigaan abbay nu em chadukunnavu nen bsc maths complete chestunnanu sami em chadukunnadu bsc maths pillara maamulu garu bsc maths lo ayana college lo rank techukunnadu bsc maths lo college lo rank techukunnadu matladutunde baaga telivi నేను అబ్బాయితో మాట్లాడుతున్న ప్రియులారా, కౌన్సిలింగ్ లో నాకు దేవుని యొక్క వాక్యం వలన అర్థమైంది, ఈ అబ్బాయిని దేవుడు తన సేవ కోసం పిలుస్తూ ఉన్నాడని నాకు అర్థమైంది. మరి ఫ్రెండ్స్, ఆ అబ్బాయికి చెప్పాను కూడా, బాబు నిన్ను దేవుడు తన సేవ కోసం పిలుస్తూ ఉన్నాడు అని చెప్పాను. తర్వాత ఆ ఎయిర్ ఫోర్స్ ఆఫీస్ ని పిలిచాను, అయ్యా నీ బాబుని దేవుని సేవ కోసం ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆ బాబుని ఒక గురువు అవ్వటానికి ఒక ఫాదర్ అవ్వటానికి నువ్వు పంపేటను సిద్ధంగా ఉన్నావా అని అడిగాను. ఆర్ యు రెడీ టు గివ్ యువర్ సన్ బిఎస్సి మ్యాథ్స్ ర్యాంక్ హోల్డర్? ఆర్ యు విల్లింగ్ టు సెండ్ దిస్ బాయ్ టు బి ఎ ప్రీస్ట్? ఆయన ఏమన్నాడంటే, సామి ఐ ఆమ్ వెరీ హ్యాపీ ఇఫ్ మై సన్ వాంట్స్ టు బి ఎ ప్రీస్ట్. I am very happy, I will send him to you that he be a priest like you in the service of God, he Amen. said. Amen. Thank you Jesus. Benny father garandi meelavaga guruvuga maa abbayini kuda meeru tayaru chesthe naaku ento santosham ento aanandam nenu maa babunu mee chethilo appagistu unnanu ani aa air force officer ninna cheppadu. సహోదరి సహోదరులారా, కేరళలో ఒక మారుమూలలో పుట్టి పెరిగినటువంటి బెన్ని ఒక చిన్న అబ్బాయిని మా తల్లిదండ్రులు దేవుని సేవ కోసం పంపకపోతే ఈ రోజు మీ ముందు నిలబడి వాక్యం చెప్పేవాడిని కాదు బెన్ని ఫాదర్. ఈ రోజు ప్రియ సహోదరి సహోదరులారా, మా నాన్న చెప్పాడు, మా అమ్మ కూడా చెప్పింది, ఏమని, నువ్వు నాతో ఉంటే మాకు ఎంతో సంతోషం, నువ్వు చిన్న అబ్బాయి, నువ్వు బంగారం లాంటి వాడు, మాతో ఉండు అని అప్పుడు చెప్పింది. కానీ దేవుడు తర్వాత వారికి ప్రేరణ కలిగించి నన్ను ఒక గురి అవ్వటానికి దే సెంట్ మీ టు ద సెమినరీ టు బి ఎ ప్రీస్ట్. మరి ఫ్రెండ్స్, ఆ చిన్న కొడుకుని నా తల్లిదండ్రులు అలాగే నా 8 మంది అన్నదమ్ముల అక్క చెల్లెలు వాళ్ళు నన్ను దేవునికి సమర్పించకపోతే, దేవుని సేవ కోసం త్యాగం చేయకపోతే, మరి ఫ్రెండ్స్ ఈరోజు ముత్తంగిలో బెన్నిఫర్ ఉండేవాడు కాదు, ఈరోజు మీతో వాక్యం బోధించేవాడుగా నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ పిల్లలకి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దేవుని సేవ కోసం పోవటానికి దేవుడు ప్రేరణ కలిగిస్తే ఎంతమందిలో మీరు సంతోషంతో ఆనందంతో దేవుని సేవ కోసమై మీ అబ్బాయిని మీ అమ్మాయిలని మీరు దేవుని మార్గంలో పంపిస్తారండి? How many of you will happily will send your children to be a priest or to be a sister, to be a servant of God? Oh, veedu pellu chesthe lakshala kattanam vastundi, veedu pellu chesthe udyogam chesthe dabbulu vastayi, kattanam lakshala vastayi. Oh, bangaram laanti vaadu, bangaram laanti vaadu, మనకి దృష్టి తగలకుండా ఏం చేస్తారు, దృష్టి తగలకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ పిల్లలని నీ నీ కోసం పట్టుకొని కూర్చోపెడితే దేవుని బాధ్యత దేవుని కార్యం ఎవరు చేస్తారండి? ప్రార్థన చేయండి, మీ ఇంట్లో కనీసం ఒక గురువు అయినా, మీ ఇంట్లో కనీసం ఒక సిస్టర్ అయినా, మీ ఇంట్లో కనీసం ఒక దేవుని సేవకుడైనా సేవకురాలైనా పుట్టాలని, దేవుని మార్గంలో వాళ్ళు నడవాలని, 10 మంది నడిపించాలని మీరు ప్రార్థన చేయండి. ఆమేన్. ప్రే దట్ అట్ లీస్ట్ యువర్ వన్ సన్, యువర్ వన్ డాటర్ బి ఎ ప్రీస్ట్, బి ఎ సిస్టర్ ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఆమేన్. టు లీడ్ ఫ్యామిలీస్, టు లీడ్ పీపుల్, టు లీడ్ ద చర్చెస్, టు లీడ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. అప్పుడు మరి ఫ్రెండ్స్, గొప్ప ఆనందం గొప్ప ఆశీర్వాదము మీరు పొందుకుంటారు. ప్రియ సహోదరి సహోదరి, నిన్న రాత్రి ప్రియులారా ముత్తంగిలో అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఫాదర్ థామస్ అక్కర, ఆయన బర్త్డే నిన్న.
ఐసే బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత అప్పుడు 9:30 అయింది. అప్పుడు నేను చూస్తే ఇద్దరు తల్లిదండ్రులు అక్కడ నా కోసం మొత్తం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. నేను బయటకు రాగానే వాళ్ళందరికీ వచ్చారు. దగ్గరికి వచ్చిన అర్థమైంది ఆ తల్లిదండ్రులు ఒక అబ్బాయి చెన్నైలో గురువు అవటానికి చదువుతూ ఉన్నాడు. నేను పోయిన నెల జూన్ నెల చివరి వారంలో చెన్నైకి వెళ్ళి అక్కడ ఆ బ్రదర్ల కోసం ఒక వారం వాకింగ్ చెప్పి వడక నడిపించి తిరిగి వచ్చాను. ఆ సెమినార్ ఎవరున్నారు? వీళ్ళ బాబు ఆ సెమినారీలో చదువుతూ ఉన్నాడు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ ముత్తంగిలో. బాబు ఎక్కడ? చెన్నైలో. వీళ్ళకి చదువు రాదు, చెన్నై ఎక్కడ తెలియదు, ఎప్పుడు చెన్నై వెళ్ళలేదు, ఏం తెలియదు. కానీ ఏం తెలుసు? బెన్నీ ఫార్ చెన్నైకి వెళ్ళారని, మా బాబుకి వాక్యం చెప్పాడని, మా బాబు సెమినారీలో వడక నడిపించాడని ఎవరికి తెలుసు? తల్లిదండ్రులకి బాగా తెలుసు. అది తెలుసుకుని నన్ను కలవడానికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి, స్వామి మా బాబు ఎలా ఉన్నారు స్వామి అని అడిగారు. హౌ ఈస్ మై సన్? అమ్మా మీ బాబు మంచిగానే ఉన్నారమ్మా అని చెప్పాను. మా బాబు ఏమైనా చెప్పాడా అని అడిగారు. మా బాబు మీకేమైనా చెప్పాడా? అవునమ్మా, నేను సంతోషంగా ఉన్నానని, నేను ఆనందంగా ఉన్నానని, మంచి కాలేజీలో చదువుతూ ఉన్నానని, నేను చెప్పకుండా తప్పకుండా చదివి ఒక గురువు అవుతానని మీరు చెప్పండి అని మీ బాబు చెప్పారమ్మా అని చెప్పాడు. ప్రిపులారా, ఆ మాట చెప్పగానే ఆ తల్లి తండ్రులు ఇద్దరు కూడా ఏడుస్తూ ఉన్నారు. మా బాబు ఏం చెప్పాడు స్వామి అని అడిగినప్పుడు, ఐ టోల్డ్ దెమ్ యువర్ సన్ టోల్డ్ మీ దట్ హీఈస్ వెరీ హ్యాపీ ఇన్ సెమినరీ, హీస్ గోయింగ్ టు వెరీ గుడ్ కాలేజ్, మద్రాస్ లయోలా కాలేజ్ అండ్ డూయింగ్ ఎ వెరీ గుడ్ డిగ్రీస్, హీస్ హ్యాపీ, దెన్ హీ వాంట్స్ టు బి ఎ ప్రీస్ట్. వెన్ ఐ సెడ్ దట్ దే బోత్ వర్ క్రైమ్, దే బోత్ వర్ క్రైమ్. ఏం చెప్పిందంటే, స్వామి ఒక గురువుకి తల్లిగా తండ్రిగా ఉండటానికి యోగ్యత మాకుందా? ఒక గురువుకి ఒక తల్లిగా, ఒక గురువుకి ఒక తండ్రిగా ఉండటానికి యోగ్యత నాకుందా స్వామి అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. డూ ఐ హ్యావ్ ద రైట్ టు బి ద మదర్ ఆఫ్ ఎ ప్రీస్ట్, ద మదర్ ఆఫ్ ఎ ప్రీస్ట్, ద ఫాదర్ ఆఫ్ ఎ ప్రీస్ట్? ఒక గురువుకి తల్లిగా, ఒక గురువుకి తండ్రిగా ఉండే యోగ్యత నాకుందా స్వామి అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. మరియు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరియు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై ఎర్నెస్ట్ రిక్వెస్ట్ టు యూ ఇస్ దిస్, నువ్వు నీ కడుపు మాత్రం చూసుకుంటే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు. నువ్వు నీ కడుపు మాత్రం చూసుకుంటే, నువ్వు నీ ఇల్లు మాత్రం చూసుకుంటే, నీ పిల్లలను మాత్రం చూసుకుంటే నీకు యథార్థమైన క్రైస్తవుడు కాదు. యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్ ఇఫ్ యు ఆర్ కన్సర్న్ ఓన్లీ అబౌట్ యువర్ స్టమక్ and only about your children and only about your family. You are not a Christian. oka christodu vaithe gudiki vastunna vaadaithe oka mintunna vaalu nuvaithe, my dear friends, kanisam oka 10 mandi paapamulo shodanalo balahinalalo chetapadi mandramra shaktulo akkidalo paapa bharamulo దేవుని తెలవక దేవుని ఆజ్ఞలు పాటించుకోకుండా నశించిపోతున్న 10 కుటుంబాలను 10 ఆత్మలను రక్షించడానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే, కనీసం ప్రార్థన చేయకపోతే నువ్వు ఒక నిజమైన క్రైస్తవుడు కాదు. కనీసం ప్రార్థన చేయకపోతే, ప్రభువా ఒక 10 మంచి గురువులను అభిషేకించండి, ప్రభువా ఒక 10 అమ్మగారులను అభిషేకించండి, దేవా ఆత్మతో అభిషేకం పొందినటువంటి 10 సేవకులను సేవకురాలను లేవనెత్తండి దేవా అని కనీసం నువ్వు నీ పిల్లలు పంపించకపోతే కనీసం దానికోసం ప్రార్థన చేయండి. ఈరోజు సువిశేష పఠనం ద్వారా ప్రియపిల్లారా, దేవుడు మనసు కోరుకున్నది అదే, దేవుడు కోరుకున్నది అదే. దేవుని కార్యము, ఆయన రక్షణ కార్యము యేసుక్రీస్తు రెండవ రాక వరకు, అండర్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్, రక్షణ కార్యము జరగాలి, జరగాలి. ఎందుకంటే నేను ప్రారంభంలో చెప్పిన మాట మళ్ళా తెలియచేస్తూ ఉన్నాం. అదేంటంటే, నరకములో అగ్నిలో మంటలో మాడిపోతున్నటువంటి ధనవంతుడికి తెలుసు నరకం అంటే
ఎంత ఘోరమైనదో. నరకం అంటే అగ్నిలో మంటలో కాలిపోతున్నటువంటి ఆయన ఏం కోరుకున్నాడు? అబ్రహామా, నా ఇంట్లో ఐదుగురు సోదరులు ఉన్నారు, ఆ ఐదుగురులో ఒక్కడు కూడా ఈ నరక అగ్నిలో పడి ఈ నరక యాదు అనుభవించుకోకుండా దయచేసి లాజరుని మా ఇంటికి పంపేయండి, వాళ్ళు మారి మనసు పొందాలి, ఈ నరకంలో వచ్చి పడకూడదు అని ఒక నరకములో ఉన్న ధనవంతుడు కోరుకున్నాడు. ప్రియులారా, ఆయనకు తెలుసు నరకం అంటే ఎంత ఘోరమైనదో. అది మనకు తెలియదు సహోదరి సహోదరులారా. అందువలన నువ్వు ఆ నరకములో పడకుండా మన తోడి సోదరి సోదరులు, మీ బంధువులు, మీ పిల్లలు, మన సంఘములో ఉన్నవాళ్ళు ఆ నరకాగ్నిలో పోకుండా, మరియు ఫ్రెండ్స్, సాత్తాన వల నుండి, సాత్తాన బంధకాల నుండి మన పుత్రి పుత్రులను, మన బంధువులను, మన సంఘములో ఉన్న వారిని కాపాడే బాధ్యత ఈ యొక్క మంగళవారం మరియు ఈ సోమవారం మరియు ఫ్రెండ్స్ దేవుడు మన ఒక్కొక్కరికి అర్పిస్తూ ఉన్నారు ఈరోజు. ఆమేన్. మన జవాబు ఏంటో, మన ఆన్సర్ ఏంటో, వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ ఇస్ దట్ గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ అస్ మరియు ఫ్రెండ్స్. ఒక నిమిషం లేచి నిలబెడతామా? ఒక నిమిషం లేచి నిలబెడదాం. రెండు చేతులను గుండె మీద పెట్టి, దట్స్ ప్లేస్ అవర్ హ్యాండ్స్ ఆన్ అవర్ హార్ట్. కళ్ళు మూసుకుందాం. రెండు చేతుల గుండె మీద పెట్టి, ప్లేస్ యు బోత్ ద హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. మూడు ప్రశ్నలు మనం అడుగుతూ ఉంటాం. ఒకటి, ప్రియ సహోదరి సహోదరా, నరకం అంటే ఏంటో, సాతాన్ అంటే ఏంటో, నిత్య శిక్ష అంటే ఏంటో, సాతానికి ఘోరమైనటువంటి నరకాగ్ని ఏంటో అని మనకు నిజంగా తెలియదు. మనకి ఎవరికి తెలియదు? నన్ ఆఫ్ అస్ నో వాట్ ఈస్ ద హోరిబుల్ సిచ్యువేషన్ ఆఫ్ హెల్. నరకములో మండుతూ ఉన్నటువంటి, మాడుతూ ఉన్నటువంటి, మారిపోతున్నటువంటి ఆ ధనవంతుడు కోరుకుంటున్నాడు, నాకు ఐదుగురు సోదరులు ఇంట్లో ఉన్నారు, వారి నరకాగ్నిలో వచ్చి పడకుండా అబ్రహామా లాజరును పంపించి, సాక్ష్యం చెప్పించి, ఆయన ద్వారా మా ఐదుగురు సోదరులను నరకాగ్నిలో పడకుండా కాపాడండి ఏదేవా అని అబ్రహాము దగ్గర మొరబెట్టి ప్రార్థిస్తున్నాడు ధనవంతుడు. రిచ్ మ్యాన్ ఇస్ క్రైయింగ్ బిఫోర్ లాజరస్, ప్లీజ్ సెండ్ లాజరస్ టు మై ఫాదర్స్ హౌస్ దట్ మై ఫైవ్ బ్రదర్స్ should not come to this hell. Priya sahodara sahodari, neevu jeevisthunna ee jeevitham valla devu nunchi dooramai, aatma nundi dooramai, neethi nyayamuku dooramai, loka aashalalaku, sharirika korikalaku, paapamunaku longi neevu jeevisthunna ee jeevitham valla ధనవంతుడు వెళ్ళి పడినటువంటి ఆ నరకాగ్నిలోకి నువ్వు కూడా పోతావా? ఆ అగ్నిలో నువ్వు మారిపోతావా? సాతానికి అతను ఆయన సంతృప్తుల కోసమై ఆ ఘోరమైనటువంటి పరిస్థితులకు నువ్వు కూడా వెళ్తావా? అలా దేవుడి యొక్క పోలికలో సృష్టించబడినటువంటి మనుషులు ఇవనా పడిపోకుండా మొదటిగా మనమే మన ఆత్మలను కాపాడుకోవాలి. మొదటిగా మనమే మన కుటుంబాలను కాపాడుకోవాలి. మొదటిగా మనమే మన సంఘమును కాపాడుకోవాలి. మనకు మొదటిగా మనమే మన చర్చను కాపాడుకోవాలి. లార్డ్, ఐఎమ్ సారీ, లార్డ్, ఐఎమ్ వెరీ సారీ, ఇఫ్ ఐ హావ్ గోన్ అవే ఫ్రమ్ యువర్ కమాండ్మెంట్స్. దేవుని సన్నిధిలో పాదయపడి ప్రార్థిస్తాం. రెండవదిగా, నీ మాటలు, నీ క్రియలు, నీ నడవడిగల వల్ల కనీసం ఒక 10 మందినైనా, అట్లీస్ట్ సమ్ 10 పీపుల్, కెన్ ఐ లీడ్ దెమ్ టు ద లార్డ్. వారిని నశించిపోకుండా మీ పిల్లలు, మీ భార్య, మీ భర్త,
నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కనీసం ఒక 10 మంది రక్షణ పొందాలని, వారిని దేవుని వైపుకు నడిపించటానికి, ధర్మం నేర్పించటానికి, ఆత్మను నేర్పించటానికి నువ్వు ఏమి చేస్తూ ఉన్నావు? నా 2వ రెస్పాన్సిబిలిటీ బాధ్యత క్రైస్తవుడుగా, క్రైస్తవరాలుగా ఈ రోజు దేవుని సన్నిధి నిర్ణయం తీసుకుంటాం. వి షల్ మేక్ ఎ ప్రామిస్ బిఫోర్ ది లార్డ్. నాకు సాధ్యమైనంత వరకు ప్రభువా, నా మాటల ద్వారాను క్రియల ద్వారాను 10 మందిని రక్షణ మార్గం నడిపిస్తానయ్యా, 10 మంది ఆత్మలు రక్షణ పొందాలని నేను ప్రయత్నిస్తానయ్యా, నిర్ణయం తీసుకుంటాం. 3వదిగా, చివరిగా, అట్లీస్ట్ టు ప్రే ఎవ్రీ డే దట్ గాడ్ మే సెండ్ లేబరర్స్ టు ది విన్యార్డ్. లేబరర్స్ టు ది హార్వెస్ట్. కొత్త విస్తారముగా ఉంటుంది, పని వాళ్ళు తక్కువ కాబట్టి వేదనలో, బాధలో, కన్నీటిలో, పాపములో ఉన్నటువంటి మనుషులను ఓదార్చటానికి, వాక్యం బోధించటానికి, నీది మరల నడిపించటానికి ప్రభువా, సేవకులను, సేవకురాలను పంపండి దేవా, అభిషిక్తం లేవనెత్తండి ప్రభువా అని రోజు రోజు మొక్కరించి ప్రార్థించి ఒక బిడ్డగా నిన్ను తయారు చేయమని సంగతులు మొరబెట్టి ప్రార్థిస్తాం. అప్పుడు నువ్వు కాని, నేను కాని, ఆకాశముల నక్షత్రములు వలె కలకాలము మేము ప్రకాశిస్తూ ఉంటామని వాక్య సెలవిస్తూ, like stars in the sky, you and I will shine forever. Amen. కలకాలము దేవునికి వాగ్దానమే, ఆయన వాగ్దానమే. నువ్వు నేను 10 మందిని దేవుని దగ్గరికి నడిపిస్తే, రక్షణ కోసం మనం ప్రయాసపడితే, ఆకాశం నక్షత్ర వలె మనము కూడా కలకాలం మనము కూడా ప్రకాశిస్తూ ఉంటాము. ఆ రక్షణ భాగ్యం మనదే, ఆ రక్షణ మనదే, స్వర్గ కవాటం మనదే, రక్షణ కిరీటం మనదే. 2 చేతులు పైకి లేపి, 2 చేతులు పైకి లేపి, ఒకటిగా నిన్ను నీ కుటుంబాన్ని దేవునికి అర్పించుకో, నిన్ను నీ కుటుంబాన్ని దేవునికి అర్పించుకో బిడ్డలారా. 2వదిగా, నీ ప్రయత్నాలు. 3వదిగా, నీ ప్రార్థనలు. నీ శరీరమును, మనస్సు, ఆత్మలను, నీ కుటుంబమును ఎవరెవరైతే మీ ఇంట్లో దేవుని మార్గంలో నడవకుండా దేవుని నుంచి దూరమై జీవిస్తూ ఉన్నారో వారిని ఇదివరకు ఎవరైనా నీ దేవుని వైపు నడిపించారో వారందరినీ కూడా దగ్గర కల్పించుకుని ఒక నిమిషం చేతుల పైకి లేపి ఆయన స్తుతించి ప్రార్థించు. యేసయ్యా, 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 ఈ రోజు, ఈ రోజు నీ వాక్యమును బట్టి, వాక్యమును బట్టి వందనములయ్యా, వందనములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, క్రైస్తవుడగా, క్రైస్తవుడగా, క్రైస్తవరాలుగా, క్రైస్తవరాలుగా, నాకున్నటువంటి 3 బాధ్యతలను ఈ రోజు నుండి సావహించి ఈ బాధ్యతలను నిర్వహించడానికి నాకు కావలసిన శక్తిని, బలమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ పోలికలో సృష్టించబడిన ఒక్క మనిషి కూడా, ఒక్క ఆత్మ కూడా నరకములో నశించిపోకుండా, అగ్నిలో మాడిపోకుండా, నరకాగ్నిలో కాలిపోకుండా, వారందరి కోసము నేను ప్రార్థిస్తూ ఉన్నాను. పరిచర్య కోసము, గురువులని అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిచర్య కోసమై మఠ న్యాసీలను లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిచర్య కోసమై అభిషిక్తులను, అభిషిక్తురాలను నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసయ్యా, 10 మంది ముందు ఒక సాక్షిగా నన్ను, నా కుటుంబాన్ని నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసయ్యా,
పాపములు పయనిస్తున్నా కుటుంబాలను వ్యక్తులను ఆత్మ ద్వారా కలిగించి రక్షణ మార్గంలోనికి వారిని కూడా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ ఆత్మలో ఒక శక్తి, నీ ఆత్మలో ఒక బొట్టు, నీ ఆత్మలో అభిషేకము ఈ రోజు ఈ ఆలయానికి వచ్చిన ఒక్కొక్కరికి దయచేసి నీ ఆత్మతో వారిని అభిషేకించి నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు రోగులుగా కన్నీటితో వేదనతో బాధలలో ఇబ్బందులు పాపములు హారములు బరువుతో ఈ సన్నిధికి వచ్చిన ఈ బిడ్డలను ఈ చల్లని చూపుతో చూడమని ప్రార్థిస్తున్నాను. కనువిప్పు కనువిప్పు పాపబోధము పశ్చాత్తాపము మాకు చేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీ ఆత్మ ద్వారా శక్తి ద్వారా ఇక్కడ స్వస్థతలు వెలుగునుగాక. యేసయ్యా నీ ఆత్మ ద్వారా విడుదల వెలుగునుగాక. అసాధ్యమైనవి నీ నామములో సాధ్యం అవునుగాక. సంతకాలు నీ నామములో పెంచి వేయబడునుగాక. ఆటంకాలు నీ నామములో తొలగిపోవునుగాక. నీ రక్షణ జాతి మతము కులము ఏ తేడా లేకుండా అందరూ కూడా ఒకే రీతిగా నీ రక్షణను నీ ప్రేమను అనుభవించునుగాక. ఈ రోజు ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా మాటలలో క్రియలలో నడవడికలో నీకు సాక్షిగా నిలబెట్టి నడిపించమని యేసుక్రీస్తు రెండు చేతులు ఒంటి మీద పెడదామా? ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్. థాంక్ యూ జీసస్. శివ బరబర బర్షలస్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్. శివ బరబర. ప్రియులారా, శారీరక రోగాలు, వ్యాధి బాధలు, వేదనలు స్వస్థత ప్రార్థన కోసం మనం సిద్ధపడతాం. ఈ పరిశుద్ధ బలిలో మీ వేదన, మీ బాధలు, మీ బరువు, ఈరోజు ఏం కోరుకుంటూనే వచ్చావు,
What is your intention for today? Jesus. Jesus. తలనుండి అది కాళ్ళ వరకు థ్యాంక్ యూ జీసస్ నీ శరీర అవయవాల్లో ఉన్నటువంటి వేదన నొప్పి రోగము వ్యాధి బాధలను ఈ సమయ దేవుని కర్పించుకు యేసు ఫ్రమ్ ద క్రౌన్ ఆఫ్ యువర్ హెడ్ ఓవర్ ది సోల్ ఆఫ్ యువర్ ఫీట్ యేసు ఎవ్రీ పెయిన్ ఎవ్రీ సోరోస్ యేసు ఎవ్రీ డిసీజ్ అండ్ సిక్నెసెస్ యేసు వి ఆఫర్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ యేసు వి ఆర్ ప్రేయింగ్ ఫర్ ద హీలింగ్ టచ్ ఆఫ్ ద లార్డ్ ఆమేన్ మీ గుండెలో మీ బరువు మీ కడుపులో ఉన్నటువంటి నీ వేదన బాధ బరువు పాప భారం ఎవ్రీ వెయిట్ ఆఫ్ సిన్ సాడ్నెస్ అండ్ సోరోస్ వి ఆఫర్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ డ్యూరింగ్ దిస్ సర్వీస్ యేసు థాంక్యూ జీసస్ మీ ఇంట్లో ఇన్ యువర్ ఫ్యామిలీ whatever is the block that you have mee pillalu amma nana bharya bharta emaina mandu chedu velavatalu emaina paapamunaku banasrayi unnara is anybody in your family under the clutches of sin drinking any other bad habits jesus disobedience jesus fighting quarrel problems difficulties cases amas lord mee intlo ituvanti సాతాను కార్యాలు నడుస్తూ ఉంటే అవి అన్నింటినీ కూడా ఇప్పుడు సన్నిధిలో సమర్పించుకుందాం వి షల్ ఆఫర్ దెం ఉదార మనస్సు కలిగి ఇరుజిద్దో దాహముతో వందల మంది మీ ఆలయంలో ఉంటే ప్రే ఫర్ ఎవ్రీ వన్ అందరి కోసం ప్రార్థన చేసుకుందాం ప్రభువా Let there be healing and deliverance here, Amen. The Lord. Amen. Jesus. నీ నామములో ప్రభు ఆశీర్వాదం అందరూ పొందునుగా కానీ ప్రార్థిస్తాం. Amen. Thank you, Jesus. Thank you Jesus. Jesus. శిబబరబరబరిష్ కన్నీటి తోను వేదన తోను బాధల తోను అసలు ప్రార్థిస్తా. ప్రభువాని ఆత్మలో కొత్తియన నాకు దయచేయండి. ఆమేన్. సాక్ష్యం నిలబెట్టండి పాత్ర చేసుకుందాం. శుక్రిస్తం. మనం ఈ యొక్క దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో ఈ బలిపీఠం మీద మీ ఒక్కొక్కరి ప్రార్థనలను మీ ఒక్కొక్కరి నివేదనములు అప్ప ద్రాక్షోషం అన్నిటి మనం అర్పించిపోతూ ఉండగా మమ్మ సదా కరుణించి కాచిగా పాడిన ప్రభువ ఈ మంగళవారం ఈ ఆలయానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు ఆ పేరు పేరున మీకు అర్పిస్తూ ఉన్నాం ప్రభువా క్రైస్తవులుగా క్రైస్తవరాలుగా వారి వారి బాధ్యతలను ధర్మమును సరిగా నిర్వహించటానికి నిర్ణయం తీసుకున్న ఈ బిడ్డల మీద నీ చల్లని చూపు ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా కాపు లేని గొర్రెల వలె ఉన్నటువంటి ప్రజలను చూసి ఆ కరుణామయని హృదయము తరిగిపోయిన వాక్యం పలుకొత్తూ ఉండగా ప్రభువా ఈ బిడ్డలపై ఈ బిడ్డల మీద నీగా చల్లని చూపు నుంచమని ప్రార్థిస్తున్నామయ్యా వారి బాధలు నీకు తెలుసు వారి వేదన నీకు తెలుసు వారి కన్నీరు నీకు తెలుసు అయ్యా వారు జీవిస్తున్న జీవితం నీకు తెలుసు అయ్యా చివరిగా ఈ జీవితం ఎక్కడికి చేరుతూ ఉందో నీకు తెలుసయ్యా నిత్య నరకమా నిత్య రక్షణ మార్గమా అన్ని నీకు తెలుసయ్యా నీ చూపు ప్రభు ఆ మానవుల పైన మాత్రం కాదయ్యా వారి హృదయ రహస్య కోరికలను ఎరిగి ఉన్నవాడు నేనయ్యా ఈ జీవితం మమ్మల్ని ఎక్కడికి చేరుస్తూ ఉందయ్యా ప్రభు కనీప్పు కలిగించి ప్రభు భవబోధం కలిగించి పశ్చాత్తాపం కలిగించి ఈ బిడ్డలకి అనిపించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు ఈ బిడ్డల మనస్సును హృదయాన్ని మీ బంగారు చేతికి సమర్పిస్తున్నామయ్యా ఆమేన్ ప్రభువా నీ పంచగాయాలలో ప్రభువాని పరిశుద్ధ హృదయములు ఇప్పటికి అభయం దయచేయని ప్రార్థిస్తున్నామయ్యా నీ నామములు ఇప్పటికి స్వస్థత ఇచ్చేయని ప్రార్థిస్తున్నామయ్యా
విడుదలగలిగించమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. థాంక్ యూ జీసస్. ప్రభు యాకోబు 5:13-14 వచన ప్రకారం మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తుడా అతని సంఘ పెద్దలను పిలువవలయును. వారి దేవుని నామములో తైలము అభిషేకించి ప్రార్థన చేస్తుండగా నీతి మందుల ప్రార్థన మహాశక్తివంతం కలిగిన ప్రభువ తైలమ దీపులకు మార్పిస్తుండగా వారికి స్వస్థులను విడుదలను స్వస్థులను ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువ స్వస్థగా వరకు ప్రసాదించినందుకు స్తోత్రమయ్యా. ప్రభా ఇక్కడ మీ సన్నిధిలో విశ్వాసం పాటించిన బిడ్డలపై ఆ ఆత్మను ప్రసాదించి స్వస్థ కలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకోసం అంకితమైనటువంటి జీవితాలను నీకోసం అంకితమైన కుటుంబాలను ప్రభు కాపాడమని ప్రార్థిస్తున్నా ప్రభు. అపవాడి వలన మంత్రముల శక్తుల వల్ల చేతపడి శక్తుల వల్ల దుష్టాత్మ ప్రవాహం వలన చనిపోయిన ఆత్మల ఆవాహం వల్ల లోక శక్తుల వల్ల చెడు చూపు వల్ల ప్రభువా చెడు ప్రభావం వల్ల నశించిపోతున్న బిడ్డలను కుటుంబాలను ప్రభువా ఇది విడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. మనస్సునందు నీవే నా యేసయ్యా, నా మమత, నా శక్తి, నా ప్రభావము ప్రభువా నీపై నిలిపి ఉన్నానయ్యా. ఒక దశం ప్రభు సన్నిధిలో మోకరిస్తామా? వీలైతే మోకరించండి, లేకుండా మీరు కూర్చోండి. వీలైతే మోకరించండి, లేకుండా మీరు కూర్చోవచ్చు. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. అలాగే కళ్ళు మూసుకొని మనం దేవుని ఎదుట మనం ప్రార్థిస్తూ ఉండగా, మనస్సునందు నీవే నా యేసయ్యా, నా మమత నీపై నిలిపికుంటున్నానయ్యా. మీరు ప్రతి ఒక్కరూ మీ జీవితాన్ని దేవునికి అంకితం చేయండి ప్రభుత్వారా. కేవలము ఏదో ఒక స్వస్థత కోసం మాత్రము కాక, ఏదో ఒక నమమాత్రమైనటువంటి ఆశీర్వాదాల కోసం మాత్రమే కాక, కేవలం కొద్దిగా అప్పులు దూరం అవ్వాలని కాక, కేవలం కొద్దిగా కుటుంబ భారం వెళ్ళిపో వాళ్ళని మాత్రమే కాక, కేవలం నాకు ఉద్యోగం కావాలని మాత్రమే కాక, ఆత్యంతిక రక్షణ నువ్వు నీ కుటుంబం పొందుకోవాలని కోరుకుందాం. అప్పుడు దేవుని కరుణ మంచు వలె వర్షం వలె నీ కుటుంబం మీద ఆయన కృమ్మరిస్తాడు బిడ్డలారా. మనస్సునందు సన్నిధిలో ఒక్కొక్కరిని అర్పిస్తున్నాం. ఈ పాటను ఒక ప్రార్థనగా మలచి ఈ రోజు నుండి ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ అది యువర్ ఫ్యామిలీ బి ఎ బ్లెస్సింగ్, మీ కుటుంబం అనుగ్రహించబడినట్లుగాక మీ బిడ్డలు మీ పిల్లలు ఒక దీవెనగరంగా మారునగాక, మీరు 10 మందికి సాక్షులుగా నిలబడునగాక, మనసునందు నీరే నా యేసయ్యా. అందరూ కూడా మనసునందు నీరే నా యేసయ్యా.
పని నీలచి పోగునా నీలచి పోగునా Oh,
రక్షణార్థమై ఈ మా ప్రార్థనలన్నీ కూడా పునీత అందోని గారి మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా యేసు క్రీస్తు అది పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఈ రోజు ఉదయము 10:30 నుండి 2:30 వరకు కేథలిక్ హబ్ టీవీలో ఇక్కడ క్షేత్రంలో జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దూరం ఉన్న ఇతర ప్రాంతాల్లో దేశాలలో ఉన్న వారికి సూచే విధముగా దీనిలో పాల్గొనే విధంగా కేథలిక్ హబ్ టీవీ ద్వారా టెలికాస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ జరిగే కార్యక్రమాలు చాలా ఆధ్యాత్మిక విధంగా ముఖ్యమైనవని, ఇంకా ఎంతెందరికో ఇక్కడికి రావాలి అని అనుకున్నా రాలేక వారి యొక్క ఉద్యోగం నిమిత్తమో లేక ఇతర విషయాల నిమిత్తమో రాలేకపోయిన వారికి ఇక్కడ జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం మంగళవారము, మరి మంగళవారము వారి పనికి వెళ్ళినట్లయితే బుధవారం సాయంత్రం నుండి చూడటానికి ఈ యొక్క టెలికాస్ట్ చేస్తున్నాము. అందరికీ దీనిని తెలియపరచండి. మీరు కూడా అనారోగ్యం వల్ల ఇక్కడికి రాకపోతే మీ ఇంటిలో కంప్యూటర్ ఉంటే కేథలిక్ హబ్ టీవీ అని టైప్ చేస్తే ఇక్కడ జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చూడగలరు. మనం ఈ యొక్క టెలికాస్ట్ కొరకు స్పాన్సర్ చేయటానికి మనవంతు సహాయం చేస్తూ ముందుకు రావాలని కోరుతున్నాము. ప్రతి ఒక్క మంగళవారము ఒక టెలికాస్ట్ చేయటానికి 18,000 రూపాయలు మనము చెల్లిస్తున్నాము. మీరు కూడా స్పాన్సర్ చేయటానికి ముందుకు రండి. ఈ యొక్క 18,000 రూపాయలు మీకు ఎక్కువైతే మీకు వీలైనంత వరకు ఇవ్వచ్చు. మీతో పాటు ఇతరులను చేర్పించి ఈ యొక్క ప్రోగ్రాం స్పాన్సర్ చేయటానికి మనం సహాయపడగలమని మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ఒకే ఒక కుటుంబం, ఇన్నారెడ్డి ప్రణీత పృథ్వీ. వారు రామంతపూర్ చర్చ్ కాలనీలో ఉంటున్నారు. వారు ముందుకు వచ్చి చేసినందులకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. వారి యొక్క ఉద్దేశం మనం ప్రార్థించాలని, కుటుంబ శ్రేయస్సు కొరకు, శాంతి సమాధానం కొరకు భవిష్యత్తులో వారు తలంచిన తలంపులు నెరవేరాలని కోరుతున్నారు. ఇన్నారెడ్డి వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని మరియు వారికి కృతజ్ఞత కూడా తెలియజేస్తున్నాను. దయచేసి నిలబడండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం చేతులు జోడించి చివరి ప్రార్థన ప్రార్థించుదును. ఓ ప్రభువా, మీరు మా కొసగిన నీ దివ్య శరీర రక్తముల స్వీకరణ ద్వారా మమ్ము నీ ఆత్మతో నింపి బలపరచితివి. నీ పరిశుద్ధాత్మ కృపను బట్టి మమ్ము మీ సాక్షిగా నిలబెట్టి మీ పరిచర్యలు ఆత్మలక్షణ కార్యములు మమ్ము భాగస్థులుగా చెయ్యమని మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఏలిన వారి మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా పుత్ర
పరిశుద్ధాత్మని మందని దీవించి సదా సర్వదా కచిక పాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ సెన్ ఆంటోని అని, అంతోని వారా కృతజ్ఞతలు అని ఇద్దరు సాక్ష్యాలు ఇవ్వనున్నారు. నా పేరు శాంతి, నేను ఇక్కడ మెట్టుగూడ నుండి ఒక సంవత్సరం నుండి వస్తున్నాను. ఈ బాబు కొరకు, మా అమ్మాయికి ప్రెగ్నెంట్ కాలేదని చాలా బాధతో పడి వచ్చానండి. సంవత్సరం అయ్యేసరికి బాబు పుట్టిండు, మాకు చాలా సంతోషం అండి. నేను ఎల్లప్పుడూ ఈ చర్చకు వస్తూనే ఉంటానండి. ఇంకా దేవుని చిన్న సాక్ష్యాన్ని. The couple were married 8 years back. They did not have children. Santanam ledu ikkada chetraniki vachi prarthinchi ee yokka biddanu meeku choopettaru. Aa yokka bidda antoni varu ichina prasadam ani varu krutagnatato teliyajestunnaru. They got a child on account of the blessing and special miracle of St. Anthony. They thank St. Anthony. Why not we clap hands? గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్స్, ప్రైజ్ ది లార్డ్. నా పేరు తానిషా, నేను ఇక్కడ తుకరం గేట్లో ఉంటున్నాను. నేను 2014లో ఒక ఇల్లు కొనుక్కోవడం జరిగింది. ఇది ఒక భాగం, ఒక అంటే వన్ ఆఫ్ ద పార్ట్ హౌస్లో మేము తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్న తర్వాత 2014లో గవర్నమెంట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి అన్నప్పుడు మాకు సగభాగం అమ్మినటువంటి వాళ్ళే మళ్ళీ మాకు తెలియకుండా దాన్ని రెగ్యులరైజ్ చేయించుకోవడం జరిగింది. ఆ విషయం మాకు దాదాపు ఒక 1 ఇయర్ తర్వాత తెలిసింది. చాలా ఆలస్యంగా వాళ్ళు అప్పటికే దాన్ని తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ ఆ ఆస్తిని కాజేయడానికి ప్రయత్నం చేసినారు. మేము లాస్ట్ ఇయర్ గుంతకల్లు మేరీమాత సమక్షంలో ప్రేయర్ చేస్తున్న సందర్భంలో భగవంతుడు వాళ్ళతోని ఒక తప్పు చేయించి ఆ విషయం బయటపెట్టించారు. మేము ప్రేయర్ చేస్తున్న సందర్భంలో మాకు ఒక ఫోన్ కాల్ వచ్చి మీ యొక్క సంబంధించిన ఆ యొక్క భాగాన్ని వాళ్ళు రెగ్యులరైజ్ చేయించుకున్నారు అని చెప్పేసి తెలిసిన తర్వాత నేను ఇమ్మీడియట్లీ మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాక డిస్ట్రిక్ట్ కలెక్టర్ని అప్రూవ్ చేయాను. సార్, మా యొక్క జాగాను వాళ్ళకి ఎట్లా మీరు రెగ్యులరైజ్ చేస్తారని చెప్పేసి వాళ్ళకు వెళితే ఎమ్మటే ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి అతను లెటర్ రాయడం జరిగింది. సో రీఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఆ స్థలం వాళ్ళది కాదు, మాదు అని చెప్పేసి కలెక్టర్ గారు మాకు ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. ఆర్డర్ కాపీ వచ్చి మా స్థలంలో మేము ఉన్నాం. అంతకంటే ముందే వీళ్ళు ఆ ప్లేస్ ఆ పేపర్స్ తీసుకొని కోర్టులో కూడా వేయడం జరిగింది. ఆర్డర్ మాకు కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ కాపీని మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేస్తే మాకు ఫేవర్గా జడ్జిమెంట్ ఇచ్చి మా ఇంటి స్థలాన్ని భగవంతుడు ముఖ్యంగా మరియమాత యొక్క జీసస్ మా స్థలాన్ని మాకు ఇప్పించడంలో తోడ్పాటు అందించినందుకు కృతజ్ఞతగా నేను ప్రతి చర్చిలోకి వచ్చి నేను సాక్ష్యం ఇస్తానని మొక్కున్నాను. అందులో భాగంగానే ఇక్కడ ఆంతోని చర్చికి వచ్చేసి ఈరోజు సాక్ష్యం ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాకు చేసిన మేలులకు కృతజ్ఞతగా నేను సాక్ష్యం ఇస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. చివరి సాక్ష్యం. గుడ్ ఈవినింగ్ అండి. మా ఫాదర్కి లాస్ట్ వీక్ ఒంట్లో బాగలేకుండే, సో నేను చర్చికి వచ్చాను. చర్చికి వచ్చేసి సాక్ష్యాన్ని చెప్తానని మదర్ స్టచ్ దగ్గర మొక్కున్నాను. సో నెక్స్ట్ డే నేను హాస్పిటల్కి వెళ్ళాను డాడీని తీసుకొని. ఆ రోజు వెళ్ళేసి ఎమర్జెన్సీ వాళ్ళు వెళ్ళినప్పుడు సెంట్ ఆంథనీకి మొక్కున్నానని, మా ఫాదర్కి ఆపరేషన్ కావద్దని మొక్కున్నానండి. అయితే ద నెక్స్ట్ అవర్లో వచ్చేసి డాక్టర్ చెప్పాడు సర్జరీ చేయాలని చెప్పారు. నేను ప్రేయర్ చేసేసి సాక్ష్యం చెప్తానని అక్కడనే ప్రేయర్ చేశాను. ద నెక్స్ట్ మూమెంట్లో రిపోర్ట్స్ వచ్చాక ఫాదర్ చెప్పాడు మీ డాడీకి ఏం ప్రాబ్లం లేదు, అంతా మాయమ అయిపోయిందని చెప్పేశారు. థ్యాంక్ యూ ఫర్ సెంట్ ఆంథనీస్. థ్యాంక్ యూ ఫాదర్. నిన్నటి దినమున విశాఖపట్నం నుండి ఇద్దరు వచ్చారు. ఆయనకి కడుపులో క్యాన్సర్ అని, కడుపు అంతా తీసేయాలి, మరి తొందరగా చనిపోవటం ఖాయమని. అయితే వారు ప్రార్థించారట ఇక్కడికి వచ్చి దేవునికి కృతజ్ఞత తెలపటానికి. ఆపరేషన్ చేసినప్పుడు కాస్త ఇంత వారు కడుపును చేస్తూ మరి ఆహారం భుజించడానికి వీలు కల్పించినట్టు
ఒక ఆపరేషన్ చేశారట. వారు నిన్న వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ సాయంత్రం వెళ్ళారు ఆ విశాఖపట్నం నుండి. థ్యాంక్ యూ.